ఇదే రాజానగర్ కాలనీ. ఊళ్ళో బంధు జరిగినా, హత్యలు జరిగినా, దోపిడీలు జరిగినా ఈ కాలనీలో ఉన్న మనుషుల చేతుల మీదే జరుగుతుంది. ఒకప్పుడు పేదలకని వదిలేసిన ఈ క్షేత్రం ఈనాటి సమాజం గుండెల మీద కురుక్షేత్రం. హలో, గుడ్ మార్నింగ్ సార్. ఏమిటా ఊరేగింపు? ఇది ఊరేగింపు కాదండి, ఆయన మినిస్టర్ దీర్ఘాష్ గారు. ఆయన కొంతమంది సెక్యూరిటీ లేనిదే జాయింకిరారు, దీనికి వెళ్ళరు. ఆయన సెక్యూరిటీ ఖర్చు సంవత్సరానికి 1,00,000 రూపాయలు. మీరు ఎప్పుడూ అమెరికా వెళ్ళి ఈ మధ్యనే వచ్చారు. ఇక్కడ పరిస్థితి మీకు తెలియదు. మీరు కోటీశ్వరులు కదా, ఇలా రోడ్ల మీద జాయింగ్ చేస్తే అలాగా? ఎందుకైనా మంచిది, మీరు సెక్యూరిటీ పెట్టుకోండి సార్. ఊరి బయట కూడా ప్రశాంతంగా జాగింగ్ చేసుకోలేకపోతే ఎందుకయ్యా ఈ లైఫ్? మన చుట్టూ తుపాకులు పెట్టుకుని జీవితాంతం బ్రతికే కంటే మన మనసే తుపాకీని చేసుకుంటే మనకి మనమే సెక్యూరిటీ. థ్యాంక్ యూ. ఓకే సార్. మంత్రి గారు సారా నిషేధించే వరకు నేను అన్నం తినడని మంత్రి గారి భార్య ప్రతిజ్ఞ. అలాగా, ఆవిడ అన్నం తిన్నా తినకపోయినా పర్వాలేదు, కానీ ముందు మంత్రి గారి చేత మందు మానిపించమని చెప్పు. ఒక సినిమా నటుడు రాజకీయాల్లో చేరాడు, ఒక రాజకీయ నాయకుడు ఫ్యామిలీతో సహా సినిమాల్లో చేరి యాక్ట్ చేస్తున్నాడు. వెరీ గుడ్. ఇద్దరు పైకి వస్తారు, ఎందుకంటే ఇద్దరు గొప్ప నటులే కాబట్టి. ఈవినింగ్ 5:45 జిమ్కానా క్లబ్ ఓపెనింగ్ ఉంది సార్. ఓకే. పేరుకు పెద్ద ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ పెళ్ళానే గానీ సినిమా చూసి 6 నెలలైంది. కొత్త సిరి కట్టి 7 అయింది. ఇంటి కోడి గుడ్డెడితే గానీ ఇంట్లో నీసు లేదు, గుడ్డు లేదు, గర్ద గుడ్డు లేదు. దీనికి మేటడితేగా గుడ్డెట్టేది, ఇక నేను ఎట్టాలి గుడ్డు. ఈ వయసులో కూడా గుడ్డు పెట్టాలని ఆశగా ఉందా? నేను రెడీ. అది కాదే, నీ కళ్ళకు కాటుకు లేదని నువ్వు బాధపడుతున్నావు. అసలు కళ్ళే లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళని చూసి ఆనందించు. ఏంటన్నా ఆనందించేది? కాలేజీ ఫీజు కట్టలేదని కాలేజీ నుంచి పంపించేశారు. అసలు నువ్వు ఎప్పుడు కాలేజీకి వెళ్ళావురా? నీ మకం రేసుకు వస్తున్నాయిగా. అవుననుకో, ఇప్పుడు అక్కడికి వెళ్ళడానికి డబ్బులు లేవు. గడ్డి తినే జంతువులను పరిగెత్తించి పందాలు కాసి సంపాదించేది డబ్బు కాదురా గడ్డి. సూట్ కేసులో డబ్బులు కూరుకునే వాళ్ళకే రేసులు కానీ నెలకి 20 రోజులు పస్తులుండే నీకెందుకురా రేసులు? నానా నానా, నీ ఫ్రెండ్ రాజశేఖర్ ఉన్నాడు కదా, ఆయన దగ్గర 20 లక్షలు అడుగు, 2 రేసు గుర్రాలు కొంటా, ఆ తర్వాత చూపిస్తాను ఆ తడాకా. అవునయ్యా, నాకు అదే అనిపిస్తుంది. ఈ ఇల్లు కొనేసామనుకో, అద్దె కట్టాల్సిన బాధ తప్పుద్దిగా. నీ ఆశకు వరల్డ్ బ్యాంక్ లో ఉన్న డబ్బంతో తెచ్చినా సరిపోదు. మన ఆఫీస్ స్టాఫ్ కి కంపెనీ లోన్ 1,000 స్కూటర్లు కొనిచ్చాం కదండి. ఇచ్చాం. ఈ నెల నుంచి 5 లీటర్ల పెట్రోల్ అలవెన్స్ కూడా కావాలంటున్నారు సార్. అప్పుడే వాళ్ళు టైంకి రాగలరంట. అయితే ఒక పని చేయండి. ఏంటి సార్? మనం స్కూటర్లు కొనివ్వడం మూలంగానే కదా వాళ్ళకి పెట్రోల్ కూడా అవసరం వచ్చింది పాపం. అవును సార, ఇచ్చేద్దామా? నో, ఆ స్కూటర్లు కూడా వెనక్కి తీసుకోండి. మరి వాళ్ళు ఆఫీస్కి రావడం ఎలా సార్? ఒకవేళ లేట్గా వస్తే ప్రతి 5 నిమిషాలకు 5 రూపాయలు ఫైన్ వేయండి. నమస్కారం అండి సార్. ఒక ముఖ్యమైన విషయం మీతో 5 నిమిషాలు మాట్లాడాలి. కూర్చోండి. ఫారిన్ ఎక్స్పోర్ట్స్ తగ్గిపోవటం వల్ల మన లెదర్ ఫ్యాక్టరీకి గత 3 ఏళ్లుగా కోట్లు నష్టం వస్తోంది. దాన్ని మూసేస్తే మంచిదని నా అభిప్రాయం. నష్టాలు వస్తున్నాయని నాకు తెలుసు, కానీ ఆ ఫ్యాక్టరీలో 300 మంది వర్కర్స్ పనిచేస్తున్నారు. అది అక్కడ ఉండబట్టే ఆ వెనకబడ్డ ఆ ప్రాంతం అంతా ఎంతో బాగుపడింది. ఇప్పుడు మూసేస్తే ఆ వర్కర్స్ అందరూ అన్యాయం అయిపోతారు. మరి నష్టం విషయం? మన జూట్ మిల్లు, కాటన్ మిల్లు, షుగర్ ఫ్యాక్టరీలో 1,00,000,000 లాభాలు గడిస్తున్నాం కదా, అందులో కొంత డబ్బు ఈ ఫ్యాక్టరీకి డైవర్ట్ చేస్తే బాగుంటుంది. ఏమంటారు? ఏమంటాను, మీ లాభాలైతే లెక్క వేయగలిగాను, కానీ మీ పాలసీని అర్థం చేసుకోలేకపోయాను. గుడ్ మార్నింగ్ సార్. ఏం జరిగింది? మేజర్ డైనమో ఆగిపోయింది సార్. ఎక్కడ వర్కర్స్ అక్కడే ఆగిపోయారు. నమస్కారం సార్. మిస్టర్ జాన్, డిఫెక్ట్ ఏంటి? జర్మనీ నుంచి ఇంజనీర్స్ రావాల్సిందే సార్, వాళ్ళు వచ్చేంత వరకు ఈ మిషన్ బాగుపడుతుంది. ఒరే రాజశేఖరం, ఇదే కార్మికుడు కాసేపు ఆయాసం వచ్చి కూర్చుంటే మీరు ఊరుకుంటారా? వాడిని తన్ని తీసేస్తారు. మిషన్ కాబట్టి దాన్ని రిపేర్ చేసేవాడిని అమెరికా నుంచి రప్పించాలా లేక జర్మనీ నుంచి రప్పించాలా అని దాన్ని బతిమలుతున్నారు, దాన్ని కాళ్ళు పట్టుకుంటున్నారు. బంగారు చెప్పుతో కొట్టినా చెప్పుదేబ్బ చెప్పుదేబ్బేరా? పని చేసేవాడిని కాదని ప్రతి పని యంత్రానికే అప్పగిస్తున్నారు. తినడానికి మిషన్, తిరగడానికి మిషన్, రేపు నిద్రపోవడానికి కూడా మిషనే ఉపయోగిస్తారా? ఇలా నీలాంటి పెట్టుబడిదారులు కార్మికుడిని కాదని యంత్రం నమ్ముకోవడం వల్లే మన దేశం విదేశాలకు బానిస అవుతుందిరా. ఎందుకు చేశాంరా క్విట్ ఇండియా? ఎందుకు విదేశీ వస్త్రాలు వీధుల్లో తగలబెట్టాంరా? ఎందుకు మొదలు పెట్టాంరా ఉప్పు సత్యాగ్రహం?
ఉప్పు తిని బీపీ పెంచుకుని నీలాగా ఉపన్యాసాలు ఇవ్వడానికి కాదు. ఉపన్యాసాలు కూడు పెట్టవురా. 100 మంది చేసే పని ఒక మిషన్ చేయగలిగినప్పుడు దాన్ని నమ్ముకోవడంలో తప్పులేదు. 100 మిషన్లు కాదురా, 1000 మిషన్లు తీసుకురా. ఒక్క పిల్లాన్ని పుట్టించమని చూద్దాం, ఏమంటారని కరెక్టే కదా. రే, నీకు విషయం తెలుసా? నో థ్యాంక్స్. ఈ ఫారిన్ వాడి తెలివంతా మందరా. మన వేదాలన్నీ ఎత్తుకుపోయి వాటితోనే కనిపెట్టారు. నువ్వు మాయబజార్ సినిమా చూసావా? అందులో అక్కినేని నాగేశ్వరరావు వేసే అగ్నిబాణం, విశ్వరంగారావు వేసే నిప్పు కదా, వాటిని చూసే సద్దాం హుస్సేన్ మిసైల్స్ కనిపెట్టాడు, బుష్ కట్ కనిపెట్టాడు. ఫార్ములా అంతా మందే, దీపావళి ఫార్ములారా? మనం చిన్నప్పుడు స్కూల్లో చదువుకునే రోజుల నుంచి నిన్ను చూస్తున్నాను. నీ గొడవే నీది కదా, ప్రతి చిన్న విషయాన్ని పెద్ద చేసి మాట్లాడతావు. అందుకే నిన్ను పిచ్చివాడన్నారు, ఎక్సెంట్రిక్ అన్నారు, రాడికల్ అన్నారు. ఊర్లో ఎక్కడ ఏ గొడవ జరిగినా నిన్ను తీసుకెళ్లి బొక్కలో దొస్తారు. గాంధీ గారిని బొక్కలో పెట్టారా? నేనెంత, తన గురించి తాను ఎప్పుడు ఆలోచించేవాడు కాదురా ఈ విషయం. అవులే, నీ గురించి నువ్వెందుకు ఆలోచిస్తావు? ప్రపంచాన్ని గురించి ఆలోచిస్తావు. రైట్, నాకొకటి చెప్పు, నీ పిల్లానికి ఎప్పుడైనా మంచి చీర కొన్నావా? ఎప్పుడూ లేదు. నీ కొడుకు కాలేజీ ఫీజు కట్టావా? ఇంకా లేదు. నీ భార్య బిడ్డల కడుపు నిండా అన్నం పెట్టావా? వీక్లీ ట్వైస్. నీ ఇంటి అద్దె కట్టి ఎంతకాలం అయింది? 10 మంత్స్ అయింది. వేధవన్నారు వేధవ. కాదురా, గోల్డ్ మెడలిస్ట్ని. కానీ ఏం లాభం? రికమెండేషన్ లేదే ఉద్యోగం రాదు. అందుకే ట్రేడ్ యూనియన్ ఆఫీసులో పనిచేస్తున్నాను. ఈ దేశంలో రికమెండేషన్ లేని మేధావి కుటుంబం ఎలా ఉండాలో నా కుటుంబం అలాగే ఉంది. రాజశేఖర్, ఇంతవరకు నీ దగ్గర ఉద్యోగం అడగలేదు, నీ చేత రికమెండేషన్ చేయించుకోలేదు. ఎందుకు తెలుసా? నీ భుజం మీద చేతులేసి ఒరే ఒరే అని పిలిచేవాడిని చేతులు కట్టుకుని సార్ సార్ అనలేనురా. స్నేహితుడిగా రాజశేఖర్ నువ్వు తప్పు చేస్తున్నావు అని తలెత్తుకుని మాట్లాడతాను, కానీ తల దించుకుని నీ దగ్గర ఉద్యోగం చేయడం నాకు ఇష్టం లేదు. ఐ లైక్ యూ, ఐ లైక్ యువర్ ఫ్రెండ్షిప్, బట్ నాట్ యువర్ మనీ అండ్ జాబ్. ఓ చక్రపాణి గారా, ఏమిటి ఇలా వచ్చారు? అవును మిస్టర్ రాజశేఖర్, మొదటిసారి పోలీస్ బాధ్యతతో వచ్చాను. బాధ్యత? పోలీసులకు మా ఇంట్లో బాధ్యత ఏమిటి? మీ ఇంటి గురించి మాట్లాడటానికి కాదు, మీ రాజానగర్ గురించి మాట్లాడటానికి వచ్చాను. ఓ అదా, ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం పేదవాళ్ళు ఉంటున్నారు కదా అని వదిలేసిన చోటు ఇప్పుడు ఎందుకు దాని గొడవ? ఏదో తలిచేమల్ లాంటి మనుషులను దానం చేశారు మీరు ఆ రోజు. మీరిచ్చిన చోటే పాముల పుట్టయింది. చూడండి డిఐజీ గారు, నా మీద గౌరవంతో అసలు విషయాన్ని తిప్పి తిప్పి చెబుతున్నారు. ఇప్పుడు ఆ రాజానగరం దోపిడీదారులతో, హత్యలు చేసే వాళ్లతో, మరణహోమం సృష్టించే గుండాబజారుగా తయారైంది. బలిసిన సంఘంలో న్యాయం చితికిన లోకంలో, స్వార్థం బలిసిన సంఘంలో న్యాయం చితికిన లోకంలో, దెబ్బకు దెబ్బే పాఠం పరి తెగించి నోడిద పీఠం. నీతి శాస్త్రమా ఇక తప్పుకో, మీరాతలింకా సరిదిద్దుకో. పులిరాడించే వస్తాదేరా మునగాడు, ఓటెక్కిన నర మృగాలను వేటాడే వాడే మగాడు. అన్నీ మరిగిన సమాజమేనా నన్ను వేలెత్తి చూపేది, అన్నీ మరిగిన సమాజమేనా నన్ను వేలెత్తి చూపేది. గుండె తడుముకొని చూసుకోండిరా, ఉరి తలబరో తెలిసేది. నీతి శాస్త్రమా ఇక తప్పుకో, నీ రాతలింకా సరిదిద్దుకో.
వచ్చితే కాళ్ళ బేరానికి వస్తారు. ఎక్కడుదిరా మంచితనం, ఎక్కడుదిరా మంచితనం, ఏనాడ ఊరేసుకు వచ్చింది. కంట బలం ఉన్నవాడికే కాలం సలాం కొడుతుంది. బలిసిన సంఘంలో న్యాయం చిటికిన లోకంలో, స్వార్థం బలిసిన సంఘంలో న్యాయం చిటికిన లోకంలో, దెబ్బకు దెబ్బే పాఠం. ఆ రాజానగర్ గురించి గవర్నమెంట్ ఫుల్ అథారిటీ మా పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇచ్చింది. రేపు ఉదయమే ఆ చోటు రైడ్ చేయబోతున్నాం. ఈ ప్రయత్నంలో ఏ విధమైన గలాటాలు జరిగినా షూటెడ్ సైడ్ ఆర్డర్స్ మాకున్నాయి. ఇందులో మీ డిపార్ట్మెంట్ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ చోటు నాది కాబట్టి దాని మీద డెసిషన్ నేను తీసుకుంటా. అక్కడ జరిగే అల్లర్లు అరికట్టడం నా బాధ్యత. ఎవరికీ కష్టం లేకుండా, నష్టం జరగకుండా, అక్కడ ఏ హింస జరగకుండా ఆ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను. రిలేషన్ ఎస్ ఉంటుందంటే సైన్ మా వాల్ పోస్టర్లకి మైదాపిండికి ఉన్న కనెక్షన్ అన్నట్టు. అసలు ఈ పబ్లిక్ మొత్తం మాకు ప్రతి పాయింట్ లో కోఆపరేషన్ ఇస్తూనే ఉన్నారు అనుకో. కానీ గది మేము చూసి సపోర్ట్ చేయకుండా ఉన్నాం. తుఫాన్ వస్తుందని తెలిసి మీ అందరినీ హుషారు చేయించినాం. డబ్బులు వచ్చినప్పుడు ఏం చేసినాం, సర్కార్ దవాఖాన నుంచి డాక్టర్ని పిలిపించి సూది ఎక్కించడం, గోళీ కాలిపించడం. మరీ హెల్పింగ్ మీరు యాదమరుస్తారు సత్యపరవరని నాకు తెలుసు. అందుకే వచ్చినాం. గా కోటీశ్వరుడు సుబ్రహ్మణ్యం గల్లేడా గాని భవంతి చుట్టూ మీరు ఇమీడియట్ గుడిసెలు లేపాలి. గా జాగా కబ్జు చెయ్యాలి, గడవోళ్ళొల్లి పెట్టాలి. గది తట్టుకోలేక గా సుబ్రహ్మణ్యం గా స్థలం మన కమ్మి ఉడవించాలి. ఇది ప్రోగ్రామ్. ఇది చేసినందుకు దినానికి మనిషికి 10 రూపాయల కూలి, పొద్దుగాల నాస్తా, పొద్దు మీకు తిండి ఫ్రీ. చల్ లారేకుండా ఏంది భయా సపోర్ట్ చేయకుండా ఉంటున్నావు, రమ్మని చెప్పు. నీ కోట కోసమా, గది అయితే అలగ్ సలగ్గినయ్యి. పొద్దుమికి ఎక్స్ట్రా తానికి వచ్చి నీ కోట నువ్వు తీసుకోపో, రమ్మని చెప్పు. రండి. శంకర్ దాదా మనసు సార్ ఆ బిల్డింగ్ ఇక్కడ సైన్యాధిపతి, ఈ రాజ ప్రసాదం నందు మన ఎర్ర జెండా ఎక్కడ పాతవలే? వాడి పడక గదిలో పాతవలే. అసలు ఈ చోటు మీద మీకే హక్కు ఉంది? రాజానగర్ పేరుతో పాకలేశామయ్యా, ఏ హక్కుంది? జబ్బర్ నగర్ పేరుతో పాకలేశాం, ఏ హక్కుంది? ఇందిరానగర్ పేరుతో కూడా పాకలేశామయ్యా, ఏ హక్కుంది? చీఫ్ మినిస్టర్ చోట్ల వేశాం, హోమ్ మినిస్టర్ చోట్ల వేశాం, రేపు రెవెన్యూ మినిస్టర్ చోట్ల కూడా వేస్తామయ్యా, ఏ హక్కుంది? ఈ పాకలు నేల మీదేసినా వీటి పునాది పాలిటిక్స్ లో ఉందయ్యా. అసలేంటి నీ ఉద్దేశం? ఈ స్థలాన్ని మీసాల పోతురాజుకి ఆయన చెప్పిన రేటుకే అమ్మాలి, అప్పుడు మేము ఈ పాకలు తీసేస్తాం. లేదు ఆయనకు అమ్మను, రేటు ఇంకా ఎక్కువ వస్తుందని అనుకున్నావా? అన్ని నగర్ లాగా ఈ గాంధీ నగర్ కూడా నీ ఇంటి ముందు పర్మనెంట్ స్లమ్ నెంబర్ 49. ఇదిగో రేపు సాయంత్రం వరకు టైం ఇస్తాను. ఊను మేం పాకలేస్తే పార్లమెంట్ కూడా ఏం చేయలేదు, ఆలోచించుకో. వీళ్ళు ఆ మల్లేష్ తాలూకు మనుషులు సార్. ఆ శంకరగాడు పట్టుబట్టాడంటే వాడికి తిరగనైతే లేదు. వీళ్ళు ఇలాంటివి చాలా స్థలాలు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. మొత్తం పోవటం కంటే వచ్చిన రేటు దక్కించుకోవటం మంచిది సార్. మీ గొడవలు రాజకీయాలు తర్వాత, ముందు మా డబ్బులే. పైసలు కావాలంటే నోటితో నడకాలి, కానీ చిటికెలు కొడితే 60 ఇంకో 10,000. దేవుడి మీద ప్రమాణం చేసి రోడ్లో అల్లరయ్యేది మేము, ఏసీ రూముల్లో చిల్లర మూట కట్టుకునేది మీరా. దీనివల్ల మీరు రాజకీయంగా ఎంతంత ఆస్తులు సంపాదిస్తున్నారో మాకు తెలుసు. మేము అంతా లెక్కెట్టాం. మేము అక్కడ పాకలేయటం వల్ల మీరు ఆ ఆస్తిని ఎంత చీప్ గా కొట్టేశారో మాకు తెలుసు. మేమంత అల్లరి చేయకపోతే మీకు ఇంత అచ్చు వచ్చేదా? ఆ పనేదో మేం చేసి డబ్బున్నోడు ఎవరినైనా చూసుకుంటే ఆ చోటు మాకు దక్కేది. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాం.
ఈ పని ముందే చేస్తుంటే పగలగొట్టిన వాటి ఖర్చు మిగిలేదుగా. శంకర్, నువ్వు చేస్తున్నది మంచి పని కాదని తెలిసి కూడా ఎందుకు చేస్తున్నావు? బ్రతుకుతున్న సమాజం అంత చెడ్డది. మరో దారి లేదా? చాలా దారులున్నాయి, కానీ డబ్బులేందే ఏ దారికి విలువలేదు. ఒక స్వతంత్ర సమరయోధుడి కూతురు పెళ్లికి పక్కింటి వాళ్ళు కూడా సరిగ్గా రారు. అదే ఒక పేరు మోసిన స్మగ్లర్ ఇంటి పెళ్లికి దేశ నాయకులు, రాజకీయ నాయకులు, పోలీసులు, అధికారులు, దేశం మొత్తం వాడింటి విందుకి కదిలి వస్తారు. ఒక పేదవాడు గుడి దగ్గర దేవుడి కోసం ఎదురు చూస్తుంటే ఆ దేవుడు కూడా ధనికుడింటి హారతి కోసం అతని గుమ్మం దగ్గరికి వెళ్తాడు. డబ్బు సంపాదించడం కోసం పేదవాడు ఇలా దిగచారటానికి మానసికంగా చాలా శ్రమ పడాలి డాక్టర్. ఈ విషయాన్ని ఇలా మీరెన్నో సార్లు అడిగారు, నేను ఇదే సమాధానం ఎన్నోసార్లు చెప్పాను. డబ్బు కాకుండా మనిషికి విలువిచ్చే సమాజం పుట్టినప్పుడు మన ఇద్దరం మళ్లీ మాట్లాడుకున్నాం. ఏంటమ్మా వాడితో అంతసేపు మాట్లాడుతున్నావు? ఎంత మంది దగ్గర పనిచేసాడైనా అంత చనుగా మాట్లాడకూడదు. ఎంత ఖరీదు పెట్టి కుక్కను కొనుక్కున్నా ఇంటి కాపలా కుక్కని గొలిసేసి బయట కట్టుకుంటాం, కానీ దాంతో ముచ్చట్లాడుకుంటాం? నిన్ను డాక్టర్గా ఎందుకు చదివించాను? పేద పెద్దలకి వైద్య సహాయం చేసినట్టు వాళ్ళ మంచిని పొందాలి. దానికి కావలసిన ఇంజక్షన్లు, మందులు ధర్మాసుపత్రి నుంచి నీకు హెల్ప్ చేయిస్తాను. నా తర్వాత నువ్వేనమ్మా నా రాజకీయ వారసురాలు కావాలి, అది నా కోరిక. ఈ కోరికే మా ముత్తాత మా తాతకి తాటాకు మీద రాసిచ్చాడు, మా తాత మా నాన్నకి రాగాకు మీద రాసిచ్చాడు, మా నాన్న నాకు వెండాకు మీద రాసిచ్చాడు, నేను నీకు బంగారు పాకు మీద రాసిస్తాను. మంది ఆకుల రాజకీయం కదమ్మా, నువ్వు వెళ్ళమ్మా హాస్పిటల్కి. అదేం రాజకీయం ఎక్స్? ఆకుల రాజకీయం గట్లనా? నాకు ఇంకొక తీరు నిలబడిందిలే. సరే గాని గప్పటి సంధికి నీ పూరిగా పూరగాడు గుసగుస గుసగుసలు ఆడుకుంటాండ్రు. నాకైతే డౌట్ లేస్తాండి, ఒక్కసారి గీక్కుని ఆలోచించు. అందుకని ఈ శుభదినాన్ని నేను చెప్పేది ఏంటంటే, మీరు మా పార్టీ నాయకుడిగా చేరితే మా పార్టీ నెక్కుతుంది, మీరు సీఎం అవుతారు, మిమ్మల్ని సీఎం చేస్తాం. అంటే ఇంతవరకు మీరు తిన్న తిట్లు దెబ్బలు ఇక నుంచి నన్ను తినమంటారు, మీరు పడ్డ అవమానాలు నన్ను పడమంటారు. చూడు పోతరాజు, రాజకీయాలకు నాకు చాలా దూరం, అందులోనూ నీ గజ్జి రాజకీయాలంటే నాకు అసహ్యం. మరి గజ్జికి జాలింలో సనేపారు నువ్వేనా? మీరే సారు. అట్లా కాదు కానీ, బ్రహ్మన్ సారు కాలజ్ఞానంలో ఏం రాసిండు? పంతులందరూ మటన్ దుకాణం పెట్టుకుంటారు అని రాసిండు, సావుకారులందరూ చెప్పుల దుకాణం పెట్టుకుంటారు అని రాసిండు, ఇంకా పోతే సిల్లరమలగాళ్ళందరూ పాన్ డబ్బి పెట్టుకుంటారు అని రాసిండు. అంతేకాదు, ఈ రాజశేఖరన్ సారు కూడా పాలిటిక్స్ లో ఎంటర్ అవుతాడని రాసిండు. మీరు పెద్ద కోటీశ్వరులా? మీకు ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం ఉంటుంది, లేబర్ ప్రాబ్లం ఉంటుంది, లైసెన్స్ ప్రాబ్లం ఉంటుంది, సెంట్రల్తో పోలడు పళ్ళు కూడా ఉంటాయండి. మీరు తప్పకుండా ఏదో ఒక రాజకీయ పార్టీ అండ తీసుకోకపోతే మీరు గట్లవడం కష్టం. మరి అదే ఇవాళ రేపు నడుస్తున్న రాజకీయం. ఏ రాజకీయం రాజకీయం అంటూ మరీ సంకలు బాదుకుంటున్నా. దేశాన్ని దోచుకోవడం కోసం, దొడ్డిదారిని డబ్బులు సంపాదించడం కోసం నేను రాజకీయాలు. భగత్ సింగ్ ఏ పార్టీ పెట్టాడు? అల్లూరి సీతారామరాజు ఏ పార్టీ పెట్టాడు? పారిశ్రామికంగా చరిత్ర సృష్టించిన తాతా బిర్లాలు ఏ రాజకీయాల్లో చేరారు? మనిషి గౌరవాన్ని పెంచేది మనిషే గాని నిమిషానికి రంగు మార్చి ఏ ఎండకా గొడుగుపట్టే రాజకీయాలు కాదు. మళ్ళీ రాజకీయాలంటూ నా దగ్గరకు వచ్చారో, నా స్టాఫ్ ముందే మిమ్మల్ని ఇన్సల్ట్ చేయాల్సి వస్తుంది. మీ మర్యాద దక్కాలంటే వెళ్ళి రండి. గెట్ లాస్ట్ ఐస్. అదే సరే పద. తీసుకున్నావా? ఇది కావాలి. ఇక్కడ చూడు. గన్ ఎంత? 20 రూపాయలండి. 20 రూపాయలేంటయ్యా?
చూడండి ప్రసాద్ గారు సార్, ఆ కాలనీ సమస్య తీరడానికి ఇది ఒక్కటే మార్గం. ఈ స్థలం మనదే అయినప్పటికీ అప్పటికప్పుడు వాళ్ళని ఖాళీ చేయమంటే మనం ఏదో దౌర్జన్యం చేసిన వాళ్ళం. అందుకే మనం ఇక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ కట్టే ముందు అక్కడ ఉండే వాళ్లకు వేరు వేరు చోట్ల ఇల్లు కట్టించి వసతులు ఏర్పాటు చేసి ధన సహాయం కూడా చేద్దాం. అప్పుడే మనం వాళ్ళని నిరాధారంగా ఖాళీ చేయించామన్న అభాండం కూడా లేకుండా పోదు. చూడండి లాయర్, మీరు స్వయంగా ఆ కాలనీ లేబర్ దగ్గరకు వెళ్ళి వాళ్లతో మాట్లాడి మనసు నొప్పించకుండా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయే మార్గం ఆలోచించండి. ఓకే సార్. మమ్మల్ని రాజశేఖరం గారు పంపారు. ఈ చోటు రాజశేఖరంది కావచ్చు, ఇక్కడుండేది మేము, ఇది మాది. ఎందుకు దౌర్జన్యానికి దిగుతున్నారు? చట్టబద్ధంగా చూస్తే ఈ చోటు రాజశేఖరం గారిది. మిమ్మల్ని బ్రతిమాలాల్సిన అవసరం లేదు. చెప్తుంటే వినరే. వాళ్ళ దౌర్జన్యానికి నేను భయపడేవాడిని అనుకున్నారా? ఏమైనా సరే వాళ్ళ చోటు ఖాళీ చేస్తారా? దానికోసం నేను దేనికైనా తెగిస్తా. ఇప్పటిదాకా నీకు ఎలాంటి చెడ్డ పేరు లేదు, పంతాలకు పోయి ఎందుకురా వాళ్ళకి విరోధం అవుతావు? ఏమిటిరా వాళ్ళతో నాకు విరోధం? వాళ్ళ ఆస్తి నేనేమన్నా దోచుకుంటున్నానా? అది నా ఆస్తి. అప్పటికీ వాళ్ళకి అన్యాయం జరగకుండా మరో చోటు చూపించి ఈ చోటు ఖాళీ చేయమంటున్నాను. ఏ ఉన్న చోటు నుంచి పిల్లా పాపలతో వాళ్ళని ఖాళీ చేయమంటం కంటే వాళ్ళకు చూపించిన చోట్లోనే నువ్వు షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకోవచ్చుగా. ఏమిట్రా నువ్వు కూడా అట్లాగే మాట్లాడతావు? వాళ్ళు చేయమన్న పని ఎలా నేను చేయాలా? రేపు నా ఇంట్లో చేరి నన్నే వెళ్ళిపోమంటారు, పోవాలా? వాళ్ళ గుండాగిరికి భయపడి నేను ఓడిపోవాల్సిన అవసరం నాకు లేదు. నేను షాపింగ్ కాంప్లెక్స్ అక్కడే కడదామనుకున్నాను, కట్టి తీరతాను. ఒరే విశ్వం, నిన్నటి వరకు అది నా ఎయిమ్, నా ఇట్ ఇస్ మై ప్రెస్టేజ్. మనిషికి కావాల్సింది ప్రెస్టేజ్ కాదు, అడ్జస్ట్మెంట్. ఈ ప్రెస్టేజ్ నుంచే ప్రపంచ యుద్ధాలు మొదలయ్యాయిరా. ఈ ప్రెస్టేజ్ నుంచే విడాకుల చట్టం అవతరించిందిరా. ఈ ప్రెస్టేజ్ నుంచే ఉగ్రవాదం అనే గుడ్డును చీల్చుకుని గుండెని చీల్చే తుపాకీ పుట్టుకొచ్చిందిరా. నా రాజశేఖరం ఎప్పుడు రాజాలా ఉండాలి, కానీ రాక్షసుడిగా మారటం నేను సహించలేను అని తలవంచడం కూడా నాకు ఇష్టం. రాజశేఖరంలో మంచితనమే ఇంతవరకు వాళ్ళు చూశారు. రాజశేఖర్ రాక్షసుడైతే ఎలా ఉంటాడో కూడా వాళ్ళని ఒకసారి చూడాలి. ఎవరు కల్పించుకుని దౌర్జన్యం చేసినా మొత్తాన్ని కాల్చివేయాల్సి వస్తుంది. మైండ్ ఎవరు అనుకున్నారు ఈ టౌన్ లో గుళ్ళో ధ్వజస్తంభం లాంటి వాడు సారు ఆయన జైల్లో పెడతారు? ఇదైతే అన్యాయం సారు. నేను మాట్లాడతానా కదా సారు, ఇదైతే అన్యాయం సార్. ఇతని పైన చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. కంప్లైంట్స్? ఏమ్రా ఈ ఫాల్తూ పని చేసిన పద్మాస్ గారు ఇవ్వండి. అది మీకు అనవసరం, పెద్దవాళ్ళ విషయం. పెద్దోళ్ళ ఇంకేంటి, సమజ్ అయిపోయింది కదా పెద్దోళ్ళు అంటే రాజశేఖరం అన్నట్టు. మనం అనుకున్నట్టే జరిగింది కదా సార్. ఏం చేయొచ్చు, ఎట్లా మేనేజ్ చేసిందని చూసినవా? ఒక్క దెబ్బకి రెండు పిట్టలు, అటు కేసు రాజశేఖరం మీద బనాయించడం, ఇటు ఈ దాదాగాన్ని అరెస్టు చేయించడం. Thank you.
హిరోషిమ నాగసాకి మీద చావు బాంబు వేసిన సైనికుడు మేధావి అనుకోవచ్చురా, కాని చచ్చిన అమాయకుల ఆత్మలు మాత్రం వాణ్ణి పరమ కిరాతకుడు అనుకుంటాయి. వాళ్ళ గుడిసెలు తగలబెట్టి వాళ్ళ చావు కారణం అయినందుకు వాళ్ళ దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పు. తగలబడిపోయిన ఆ గుడిసెలకు ఎంత డబ్బు కావాలో అడగమను బ్లాంక్ చెక్ రాసిస్తా. అంతేకాని నేను చేయని తప్పుకి ఆ గుండాలకు క్షమాపణ చెప్పవలసిన అవసరం నాకు. అవునరా, ధనమదం అలాగే అనిపిస్తుంది. అందుకే వాళ్ళ జీవితాలు నీకు చెక్ బుక్లా కనిపిస్తున్నాయి. ఏమిట్రా, పేదవాళ్ళందరినీ నేనే పుట్టించినట్లు వాళ్ళ డబ్బుతోనే ఈ మేడలన్నీ కట్టినట్టు మాట్లాడతామేంటి? పేదవాళ్ళైనా పెద్దవాళ్ళైనా సరే కష్టపడితే నీ కడుపు నిండి. పేదవాళ్ళ కష్టాలు ఏమిటో నాకు తెలుసు. మాటల్లో చెప్పినంత మాత్రాన పేదవాడి ఆకలి బాధ అర్థమైనట్టు కాదురా. అర్థమవడానికి ఏం చేయాలి? వేదాలు చదవాలా? కాదు, వాళ్ళ జీవితాలు చదవాలి. ఓ, నువ్వు నా మాట వినేం చేస్తావా? ఇక నీతో మాట్లాడవు. నేను వాళ్ళలో చేరి వాళ్ళలో ఒకనై వాళ్ళ మధ్య నేను బ్రతికి నిరూపిస్తాను. ఏది పేపర్లో పబ్లిసిటీ కోసం మురికి వాడల్లో రోడ్లు గుడుస్తున్నట్టు పోజులు ఇవ్వడానికి మంత్రులు వస్తారే, ఒక్క నిమిషం అలాగా. ఒక్క నిమిషం, 100 రోజులు వాళ్లతో కలిసి అంతే, వాళ్లలో మార్పు తీసుకొచ్చి వాళ్ళంతటా వాళ్లే ఆ చోటును ఖాళీ చేసేలా చేసి వాళ్లతోనే నేను అక్కడ కట్టబోయే భవంతికి పునాదులు వేయిస్తాను. ఒక ధనవంతుడు దరిద్రంలోకి వెళ్లి వాళ్లతో బ్రతికి గెలిచి రాగలిగితే సోషలిజానికి నిజమైన అర్థం దొరికినట్టే. నీ అజ్ఞాతవాసానికి సాక్షిగా నేను వస్తాను. పద డబ్బు లేని పేదరికం ఎలాంటి నరకమో నేను చూస్తాను, డబ్బున్న పేదరికం కూడా ఎంత భయంకరమో నువ్వు చూడాలి. దరిద్రుడికి ఆకలే కాదు, ధనవంతుడికి అజీర్ణం కూడా ఎంత బాధాకరమో నువ్వు తెలుసుకోవాలి. అందుకే ఈ క్షణం నుంచి నేను లేని ఈ 100 రోజులు నా ఆస్తికి నువ్వే యజమానివి. ఏంటో మాట్లాడేది? అవునరా, నేను ఒక పేదవాడిగా వాళ్ళ మధ్యకు వెళ్లి నిలబడాలంటే నా ఆస్తిని అంతస్తును కాపాడేది ఇలాంటి నమ్మకస్తుడు కావాలి. అందుకే నేను అమెరికా వెళ్తున్నట్టు, నా ఆస్తి అంతా నీకు అప్పగించినట్టు నా లాయర్లతో మాట్లాడి పవర్ పట్టర్ని రాస్తా. అది కాదురా, ఈ మాత్రానికే కంగారు పడతావు ఎందుకు? చూడు, ఈ రహస్యం మన ఇద్దరి మధ్య ఉండాలి, ఎవరికీ తెలియదు. ఈ రోజు నుంచి 100 రోజుల తర్వాత మళ్ళీ మన ఇద్దరం ఇక్కడ కలుసుకుంటాం. నమస్తే. నమస్తే, చెప్పండి. ఏం లేదు, మా అబ్బాయి ముచ్చటపడి మా టైపిస్ట్ రేప్ చేశాడు. ఆ అమ్మాయి కోర్టుకు వెళ్ళింది. మా అబ్బాయి ఆ అమ్మాయిని రేప్ చేయలేదు, ఆ అమ్మాయి మా అబ్బాయిని రేప్ చేసిందని కోర్టులో మీరు సాక్ష్యం చెప్పాలి. అది మీ వల్ల అవుతుందని తెలిసి మీ దగ్గరకు వచ్చాను. కరెక్టే, కానీ ఈ రోజుకు మేము ఒప్పుకున్న కేసులు చాలా ఉన్నాయి. ఈ కేసు కూడా ఒప్పుకుంటే డబుల్ ఫీజు. డబుల్ కాబట్టి త్రిబుల్ తీసుకోండి. ఓకే, ఏ మనిషి తన ఆత్మాభిమానాన్ని ఇలా పబ్లిక్ కోర్టులో అమ్ముకోలేడు సార్. అయినా సరే, ఒక ఐనింటి బిడ్డను ఆ చౌదరి గారి అబ్బాయి గారిని కాపాడాలనే మేము ఈ బోన్లో నిలబడ్డాం సార్. సార్, అసలు ఈ అమ్మాయి చరిత్ర మీకు తెలుసా సార్? ఈ అమ్మాయి రేట్ ఎంత మీకు తెలుసా సార్? హోటల్ బృందావనంలో 200, హోటల్ అశోకారావు 500, బంజారా స్టార్ హోటల్లో 2000 సార్. ఈ అమ్మాయికి వీధి వీధికి హోటల్ హోటల్కి ఒక రేట్ ఉంది సార్. అలాంటి ఆ అమ్మాయిని ఈ అబ్బాయి రేప్ చేశాడంటాం, అది కోర్టు దాకా రావటం మాకు చాలా బాధ కలిగిస్తుంది సార్. సార్, ఈ అమ్మాయికి ఇద్దరు మంచి బ్రోకర్లు ఉన్నారు సార్, వాళ్లకు కమిషన్ ఎంతో తెలుసా సార్? ఒక్కరోజుకు 100 రూపాయలు. ఈ విషయాలని ఇంత బాగా మాకు ఎలా తెలుసు అనుకుంటున్నారా సార్? ఆ బ్రోకర్లు మేమే సార్. సార్, ఎన్నోసార్లు మేమే ఆ అమ్మాయిని రిక్షాలో ప్యాసింజర్ల దగ్గరికి తీసుకెళ్లాం సార్. ఎక్కడెక్కడికి తీసుకెళ్ళాం, ఎవరు ఎంత ఇచ్చారో అన్ని వివరాలు మా దగ్గర ఉన్నాయి సార్. ఇలా రంగాలు చెప్పిన సాక్ష్యాలు ఆధారంగా కుమారి రోహిణి సమాజం కట్టుబాట్లు దాటిన మనిషి అని అర్థమైంది. గిరిప్రసాద్ మీద చేసిన ఆరోపణ కేవలం నిందేనని కోర్టు నమ్మి అతన్ని విడుదల చేయడమైనది. కుమారి రోహిణికి 2000 రూపాయలు కోర్టు జరిమానా విధించడమైనది. Thank you.
అంతట నుండి రాక జిటకు చెట్టు బాగా తిరిగే బండి తెచ్చినావు, మంచి బండి, ఇంకోసారి చూడు. అరే ఏందివా ఇది, మొత్తం తుప్పు పట్టేసి ఉన్నది. అదే లేదు, వీళ్ళకి తప్ప దేనికి పనికి రాదు. ఇదిగో 100 తీసుకోమో. ఇంకొక 50 అరే బ్లాక్ అండ్ వైట్ టీవీ తీసుకొచ్చి మినిస్టర్ గారు అంటావు? ఇది మినిస్టర్ గారు పదవిలోకి రాక మునుపు తీసుకుంది. కొంచెం ఆలోచించండి. అరే ఇదిగో 100 తీసుకోమో. అరే 100 అరే బ్లాక్ అండ్ వైట్ ఇంతకంటే ఇస్తారు, ఇంకో 50 తీసుకోమో. ఇది ఎస్ఐ గారింట్లో కూడానా? అరే ఎస్ఐ గారింట్లో కూడానా, డిఐజి గారింట్లో కూడానా, మనకు ఒకటే. ఇదిగో 5 రూపాయలు తీసుకోమా. 5 రూపాయలా? అరే తీసుకోరా, ఫారెన్ కొడుక మనం ఇస్తాము. అడగట్టు నా మస్తు మేకలు తెచ్చిన. అరే ఇదిగో రాబాయ్, నీకు 5 రూపాయలు ఇవ్వండి. సర్లే నా బయట 50 రూపాయలు ఇస్తున్నారు. ఏమట్లా కోపడుతున్నావు? ఇగో 20 రూపాయలు తీసుకో, కొత్తనే తీసుకున్నా తీసుకో. అరే ఇగో రేపు మంచి తినబోతు తీసుకురా, ఇది అడగట్టుకు. ఏం తెచ్చినాం సార్? సారు ఏం తెచ్చినావు? ఎవరు నువ్వు? ఈ బస్తీలో నిన్నెప్పుడు చూడలేదే. ఏయ్ మాటలు రావా, నో టాక్. మాది రంగు. బార్ మాది రంగూన్. ఇరాక్ లో వేసిన బాంబులు రంగుల్లో పడి నా ఆస్తి పోయింది, మా వాళ్ళందరూ చనిపోయారు. నేనేమో ఇండియా వచ్చేసాను. మాది ఇండియానే లేండి. ఏ ఆధారం లేని వాళ్ళకి ఇక్కడ పనులు దొరుకుతాయని ఇక్కడికి వచ్చాను. ఇదిగో ఇక్కడ బుర్రుంటే చాలు, ఓల్డ్ పనులు ఉంటాయి, చెయ్యుంటే చాలు, చాలా పనులు ఉంటాయి. నువ్వు ఇక్కడ ఉండాలంటే ఇల్లు వద్దు. కావాలి ఇల్లు దొరుకుతుందా? మమ్మల్ని అడుగు, ఈ బస్తీ మొత్తం మా గ్రిప్ లో ఉంది. అసలు ఈ బస్తీ ఏమాది? అదేమిటి రాజశేఖర బస్తీ? వాడా, మాకు కొన్ని ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందుకని బేనామి పేరుతో వాడి పేరు పెట్టాం. అసలు ఇలాంటివి చాలా ఉన్నాయి మాకు ఈ ఊళ్ళో. ఇదిగో ఆ ఇల్లు చూసావా? డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు ఆ ఇంట్లోనే ఉండేవాడు. ఆ ఇంట్లో ఉండే ఆయన సినిమా అయ్యాడు. ఆయనకి మీకు పరిచయం ఉందా? నేను హీరో ఛాన్స్ మానేసి ఆయనకు మొదటి ఛాన్స్ నేనే ఇప్పించాను. చిరంజీవి ఇప్పటికీ ఇంట్లోనే ఉంటున్నాడు. ఇంట్లో ఉండే ఆయన మెగా స్టార్ అయ్యాడు. రాత్రుల్లో చెల్తూ ఉంటాడు. పగలు అమితాబ్ బచ్చన్ హెలికాప్టర్ లో దిగుతాడు, ఇంట్లోనే ఉంటాడు. అండర్ గ్రౌండ్ కూడా ఉంది. గొప్ప గొప్ప వాళ్ళంతా ఏళ్లలోంచి వచ్చిన వాళ్ళే. అందుకని నీకు ఈ ఇళ్లలో ఏ ఇల్లు కావాలో సెలెక్ట్ చేసుకో, హాఫ్ రేట్ కి ఇస్తాం. ఇంట్లో కావాలంటే డిస్కౌంట్ కూడా ఇస్తాం. చెప్తున్నా ఇల్లు అయినా పర్వాలేదండి. బాగుంది అయితే ఇంట్లోనే ఉండు. 500 అడ్వాన్స్ ఇచ్చుకో. ఏమీ పర్లేదు, నెలకింటే 50 రూపాయలు మాత్రమే. 100 అయినా పర్లేదు, అడ్వాన్స్ ఇచ్చుకో. సరే అయితే ఒక పని చెయ్యండి, పొద్దున్నే టిఫిన్, మధ్యాహ్నం రాత్రి భోజనం, పగలు 3 కప్పులు టీ, రాత్రి పడుకునే ముందు ఒక పెద్ద గ్లాసుడు పాలు ఏర్పాటు చేయండి. వీటన్నిటికీ కలిపి మొత్తం ఇచ్చేస్తాను 100 రోజుల తర్వాత. ఈ నిమిషం నుంచి ఈ ఇల్లు నాది, మీరు వెళ్ళి భోజనాలు ఏర్పాటు చేయండి. ఖర్చులన్నీ 100 రోజుల తర్వాత ఇచ్చేస్తా. ఏ గమ్రే చూద్దామని వేటయ్యా చెప్పులు తీస్తున్నావు? రంగు కానుకో. అమ్మో రాణి అరగట్టు పంపు. వచ్చిందారా? ఎవరయ్యా నువ్వు? కోడత, వాళ్ళతో తీరుబిడిగా మాట్లాడుతున్నావు? వాళ్ళు చాలా ముదుర్లు. ఈ బస్తీలో మనుషులతోనే కాదు, మేకలు, దొన్నపోతులు, ఆఖరికి కోడి పిల్లలతో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడకపోతే ఆ పక్క ఈ పక్క పైన కింద మొత్తం పోతాయి. ఇంటికి మనం ఎక్కడి నుంచి వచ్చాం? ఆ కథ వాళ్ళకి చెప్పారే, ఇంకెవరికి చెప్పదలుచుకోలేదు. ఈ వంటి మీద బట్టలు మిగిలితే వచ్చాను. బట్టలన్నీ బాగానే ఉన్నాయి. ఈ బస్తీలు కొత్తగా ఉన్నావు, ఇక్కడ ఉండడానికి వచ్చావా? మరి ఇల్లొద్దు? కావాలి. నే చూపెడతారా? వద్దులే, వాళ్ళు ఇల్లు ఇప్పిస్తామని చెయ్యి ఇచ్చారు, నువ్వేమిస్తావు? ఇదిగో కొడతా, మన కాళ్ళు చేతులు ఏమో ఏం చేసినా షంషేడ్ గా చేస్తావు. అవును, నీ మీద నాకేదో అనుమానంగా ఉంది. నీ జాతకం చెప్పరా? ఓం హీం శుక్లాం హైం మాం ఫట్. నువ్వొకప్పుడు బాగానే బ్రతికిన వాడివి, ఎవరో స్నేహితుడు వ్యాపారంలో చెయ్యిస్తే ఆస్తంతా పోయి ఇలా వచ్చావు. లొకలొకలొకలొక ఎలా ఉంది మన జ్యోతిష్యం? నీకు జ్యోతిష్యం కూడా తెలుసా? జ్యోతిష్యం చెప్తాను, టక్కు టమారో నేర్పుతాను. గోకర్ణం తెలుసు, గోర్బచ్చవ్ తెలుసు, బోడో తెలుసు, బొబ్బర్ లంక తెలుసు. అబ్బా నీకు తెలియదు ఏమైనా ఉందా తల్లి? ఉందే. ఏమిటి? నేనే. చెప్పు లేకుండా ఎప్పుడు నడిచినట్లేవే. ఇక్కడ మరి అంత సుకుమారంగా ఉండకూడదు.
చెప్పులు హాయ్ భలే కుదిరేలే నిన్ను చూస్తుంటే ఏమని పిలవాలనిపిస్తుందో తెలుసా పేదరాజా అని పిలవాలనిపిస్తోంది మనం మన కోటకు వెళ్దాం ఆగు ఇదిగో చూడు ఈ బస్తీ సోకుల లాడ్జీ కాదు సొమ్ము కట్టి చేరిపోడానికి ఇక్కడ కొన్ని పరీక్షలు పద్ధతులు ఉన్నాయి రేపొద్దున నీకు ఒక పరీక్ష ఉంది అది జరిగేదాకా ఎవరు నిన్ను తీసుకెళ్లడానికి వీల్లేదు ఎవరి గడప నువ్వు తొక్కడానికి వీల్లేదు పరీక్షలో నెగ్గితే ఈ బస్తీలో ఉంటావు ఓడితే ఈ ప్రపంచంలోనే ఉండవు అమ్మా ఈ ఇల్లేంట్రా మన రామ టాకీస్ అంత లేదు చవరుగా టాకీస్ అంటే మన ట్యాంక్ చెరువు రేస్ కోర్స్ అంత ఉంది ఏడు జోళ్ల గుర్రాలు ఒకే పాలు పరిగెత్తించొచ్చమ్మా ఈ ఇల్లే ఇంతుంటే ఈ ఇంట్లో వంటగది ఎంత ఉంటుందో అయ్యా బాబాయ్ మా ఆయన రమ్మంటేనే వచ్చాం మీరు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం అవునయ్యా ఎవరికి నమస్కారం పెట్టాలో ఎవరికి నమస్కారం పెట్టకూడదో తెలిసిన వాళ్ళకే ఈ అంతస్తులు అడుగు పెట్టే అధికారం ఉంటుంది వాళ్ళు ఇంటి నౌకర్లు చేతులు దించు అట్టగా ఏటి ఇంకా సూతారా నిలబడ్డారేటి తీసుకెళ్ళండి పోతుల్లా ఉన్నారు ఈ ఇంటి సొమ్మంతా ఈలే తింటున్నట్టున్నారు ఇంకా ఏంట్రా అలా ఉన్నారో చెయ్యాల్సిన పనులు చాలా ఉన్నాయి పదండి పదా నువ్వు పదయ్యో ఇట్రా ఈ హాలు దుంగకి తాడేసి అట్లా ఉయ్యాల కట్టి నువ్వు ఊపుతుంటే నేను ఊగుతుంటే మనసు తారంగం అయిపోదు కాదు ఇల్లు ఈ రంగం అయిపోద్ది కావలిస్తే పైన టెర్రస్ మీద ఉయ్యాల ఉంది అక్కడికి వెళ్ళి ఊగు అంతేగాని నీ వెసగుత్తోటి సీలింగ్ కు ఉయ్యాల కట్టి మెట్లుకి పేడ రాసి సోఫాల్లో ముగ్గురు పెట్టకు ఏంట్రా మీద ఉంటే నొక్కేశా వంద రోజుల తర్వాత లెక్కేం తిరుతుంది ఇంకా చెంచాలు తడి బిద్దలు ఉంటే నొక్కే పట్టుకుపడికొస్తాయి చేస్తాను అసలు మిమ్మల్ని ఆ పూరిపాకల్లోనే ఉంచాల్సింది నేను ఇక్కడ తింటుంటే మీరు అక్కడ పస్తులు ఉంటే న్యాయం కాదని ఓ తండ్రిగా ఒక భర్తగా ఆలోచించి మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాను ఈ ఇంట్లో ఉన్న దుమ్ముతో సహా రాజశేఖర్ అని చెందిందే బాబు ఒక కప్పు టీ ఇస్తావా డబ్బులు ఇయ్యి డబ్బులా ఏ రోజు కాలేదు డబ్బులు ఎందుకు కానీ మన ఇద్దరు ఖాతా పెట్టుకుందాం వంద రోజుల తర్వాత వడ్డీతో సహా ఇచ్చేస్తా నిన్నే మాకేది దోండినింది అది వంద రోజుల తర్వాత పెరిగి పెద్దదే పాలు ఇస్తుంది అప్పుడు ఇస్తావయ్యా టీ వెళ్ళి వెళ్ళవయ్యా టీ ఎవరదే ఇది నా చోట మట్టుంటే ఎవరదే రోజుకి రెండు రూపాయలు ఇస్తున్నాయి ఇక్కడ పడుకోవడానికి మా వాళ్ళమ్మకి బాబా లేకు దారు బాబా లే కూర్చున్నాడు నేనెవరో తెలుసా ఈ వాడకే మహారాజుని టిడిట్ టిడిన్ మంది మార్బలం ఒంటెలు ఏనుగులు అన్ని ఉన్న మహారాజుని మరి నేనెవరిని నా సేవకుడివి మరి మీ భవంతిలో పడుకోవడానికి కాస్త చోటిప్పిస్తారా ముందు యుద్ధమునందు నా రాజ్యమును భవంతిని గెలుచుకోనిమ్ము పిదపని ఘటలు నేర్పించును బీడి కాదు చొట్టంది కూర్చోండి బాబు బాబు ఇక్కడ పోయిన వస్తువుల గురించి ఆలోచించద్దు ఉన్న వస్తువులు పోకుండా చూసుకుంటే చాలు ఇది కాయకస్థం చేసేవాళ్ళు వచ్చేవేళ ఖజానా దోచుకునేవాళ్ళు వెళ్ళేవేళ అవును స్వామి ఇక్కడ ఉన్నవాళ్ళందరూ దొంగలేనా ఇక్కడ అన్ని రకాల ప్రజలు ఉన్నారు బాబు నిజం చెప్పాలంటే ఇది ఒక మాయా ప్రపంచం అటు చూడండి బాబు వన్ టౌన్ వైపు ఇవాళ నిఘా తక్కువగా ఉంది అడిషనల్ స్టాఫ్ లేరు మీరంతా అటుపక్కతో చేయొచ్చు అతను ఒకప్పుడు కానిస్టేబుల్
దొంగల్ని పట్టుకుంటున్నాడని రాజకీయ నాయకులు అతను ఉద్యోగం తీయించేస్తే మాలో చేరిపోయాడు. పోలీసు రహస్యాలన్నీ మాకు చెబుతుంటాడు బాబు. ఇతను చందక శ్రీరాముడు. దొంగలందరూ దేశాన్ని దోచుకుంటే వాళ్ల దగ్గరున్న దొంగ సామాన్లను తక్కువ ధరకు కొట్టేసి వాళ్ళని వీడు దోచుకుంటున్నాడు. అల్పుడెప్పుడు పల్కు ఆడంబరముగాను సజ్జను. ఇతను ఈ బస్తీకి మాస్టర్. మా బస్తీ పిల్లలకి పాఠాలు చెప్పడానికి భయపడి ఏ మాస్టారు రాకపోతే ఇతని బలవంతంగా ఎత్తుకొచ్చారు. 2-3 సార్లు పారిపోవటానికి ప్రయత్నిస్తే చంపేస్తామని బెదిరించారు. గత్యంతరం లేక వాళ్లకు భయపడి అలా పడున్నాడు. స్వాములు, ఆ పాప ఎవరు? ఆ పాప శంకర్ దాదా చెల్లెలు. శంకర్ జైలుకెళ్ళాక ఈ పాప అనాథ అయిపోయింది. అందుకని అందరూ తలా ఒక ముద్ద పెడుతుంటారు. ఒక్కో రోజు పస్తులతో కూడా పడుకుంటుంది పాప. ఏంటిది? ఎరుపు. ఏ కాదు, ఈ పాప శకునం చెప్తేనే ఎవరైనా ఏ పనైనా మొదలెడతారు. ఈవిడ మావుళ్ళమ్మ. ఈ బస్తీకి ఈవిడే రాణి. ఈమె చెప్పిందే శాసనం. అది సరే, మావుళ్ళమ్మ నాకేదో పరీక్ష పెడతానంది. ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ పరీక్ష పెడుతుందా? అందరికీ పెడుతుంది బాబు. ఏమిటది? ఆమె చెప్పేంత వరకు ఎవరికీ తెలియ. అంటే ఈ వాడ మొత్తానికి మీరొక్కరే ఉత్తములన్నమాట. అవును బాబు, నేను వెళ్ళలాగా దొంగతనాలు చేయను. కానీ అప్పుడప్పుడు సాధువుల దగ్గర, సన్యాసుల దగ్గర నల్లమందు, గంజాయి కొంచెం కొంచెం నొక్కేస్తుంటాను. ఓ, అలవాటు ఉందన్నమాట. ఉంది బాబు. సరే గాని ఇది కప్పుకొని పడుకోండి. చూడండి, 5 సంవత్సరాల క్రితం రాజశేఖరం అమెరికా నుంచి వచ్చాడు. ఈ రోజు మళ్ళీ అమెరికా వెళ్ళిపోయాడు. చెప్పకుండా వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. చెప్పే టైం కూడా లేకుండా పోయింది, అందుకే చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఇంతకీ మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఇండియాలో అతనికున్న ఆస్తిపాస్తులు, ఫ్యాక్టరీలు అన్నీ నాకు అప్పగించి వెళ్ళిపోయాడు. యూ కెన్ వెరిఫై విత్ అవర్ లాయర్స్. Yes sir. థ్యాంక్ యూ. దీనికి కారణం అతనికి నాకు మధ్య ఉన్న స్నేహం. రాజశేఖర్ది క్యాపిటలిజం అయితే నాది సోషలిజం. యజమాని వర్కరు వేసే అడుగు, తీసుకునే జీతం సమానంగా ఉండాలి. ఒక గొప్ప స్నేహితుడు వేసిన ఈ పునాది మీద అతని ఆశయాలకు తగ్గ భవంతి నేను కడతాను. వాడి క్యాపిటలిజం కంటే నా సోషలిజం గొప్పదని నేను నిరూపిస్తాను. ఐ డోంట్ వాంట్ దిస్. విఆర్ ఆల్ ఫ్రెండ్స్. మనందరం కోఆపరేటివ్గా పనిచేయాలి. ఓకే ఓకే. ఏరా, మనకి కోట్ల ఆస్తి వచ్చింది, అయినా భుజానికి ఆ సంచి, పాత ట్రేడ్ యూనియన్ డ్రెస్. అబ్బా, ఇలా ఉంటే నిన్ను కుర్చీ ఎక్కువనివ్వదు. ఈ డ్రెస్కే వచ్చిందిరా? అవును సార్, రాజశేఖర్ గారికి మీకు తేడా ఈ డ్రెస్ ఒకటే. మీరు సూట్ వేసుకోండి సార్. అవునన్నా, ఇక నుంచి నువ్వు 3-పీస్ సూట్ లోనే కనబడాలి. నువ్వు ముందు ఆ కుర్చీలో కూకో. కూర్చోండి. నేనేమనుకున్నావు, ముళ్ళకేటండా, ఈ సింహాసనం రాజశేఖర్ అభిమాన్. దీన్ని నువ్వు నిలబెట్టా. మనిషి నీతి మాటల్లో కాదురా, చేతల్లో కనిపించా. టాక్ లెస్ అండ్ వర్క్ మోర్, దట్స్ మై పాలసీ. టాక్ మోర్ దెన్ దే విల్ వర్క్ మోర్, అది నా పాలసీరా? నీ పాలసీ ఏదైనా ఇన్ జనరల్ అదే కదా నా పాలసీ. వెరీ గుడ్, టేక్ కేర్, బెస్ట్ ఆఫ్ లక్. థాంక్ యూ. చూడు, ఈ రాయి చాలా మహిమ గల రాయి. ఈ దేవుడు రాయిని నీ చేతులతో పైకెత్తి గిరగిరా ప్రదక్షిణ చేసి కిందకు దింపాలి. అప్పుడే నువ్వు మాలో ఒక మనిషిగా ఉంటావు. లేకపోతే నేను చెప్పానుగా, ప్రాణాలతో ఇక్కడి నుంచి కదలవు. జరాన ఇక్కడ వాళ్ళందరూ ఈ రాయెత్తారా? జరాన ఏంటి మాట్లాడుతున్నావు? ఇక్కడ వాళ్ళందరూ ఇక్కడే పుట్టారు, ఈ మట్టిలోనే పెరిగారు. వాళ్ళకి ఇది అవసరం లేదు. నీలాంటి కొత్త వాళ్ళే ఈ రాయి ఎత్తాలి. నేను దైవభక్తి, దేవుణ్ణి నమ్ముతా. దేవుణ్ణి తలుచుకుని నేను ఈ రాయి ఎత్తుతా. అయితే నేను ఎత్తిన ఈ రాయి దైవభక్తులకు మాత్రమే కనబడుతుంది. దుర్మార్గులకు, దోపిడీదారులకు, మోసగాళ్లకు, తాగుబోతులకు, అబద్ధాల కోర్లకు ఎవరికీ కనిపించదు.
ఎంత బాగిస్తాడో. నాకైతే రాయి బాగా కనిపిస్తుంది. రాయి ఎంత బాగైతాడ్రా, నేను పుణ్యాత్ముడి కాబట్టి నాకు కనిపించింది రాను, పాపాత్ముడే కనపడలేదు. రాయి ఎంత బాగా కనపడుతుందిరా, ప్రే రమ్మంటుందిరా రాయి, నన్ను నన్ను రమ్మంటుంది రాయే. రాయతావుగా ఉండు. ఈ బస్తీకి కొన్ని పద్ధతులు ఉన్నాయి. దీనికి పెద్ద శంకర్, పద్ధతులకు పెద్ద ఈ మావుళ్ళమ్మ, దీనికి దేవత పెనుమల తల్లి, మన అందరికి విరోధి రాజశేఖరం. పెద్దయినా పెద్దయినా నువ్వు నిజంగా రాయట్లేదు కదూ. నాకు తెలుసులే, ఇప్పుడున్న వాళ్ళందరూ మొరటు మనుషులు. నువ్వు రాయట్లేదని తెలిస్తే నేను చంపేసేవాళ్ళు. అందుకే నువ్వు రాయత్తపోయినా ఎత్తావని అబద్ధమాడాను. నీలాంటి మనుషులు ఇక్కడ ఉండడం చాలా కష్టం. నువ్వు ఇంకెక్కడికైనా వెళ్ళిపోరాదు. ఇక్కడే ఉండాలి, వీళ్ళతోనే గడపాలి. ఓయ్ పేదరాజు, ఎక్కడుంటావయ్యా? నిన్ను చూస్తే మంచి వాళ్ళ ఉన్నావు. వీళ్ళతో గొడవపడి స్థలం సంపాదించుకొని పాక కట్టుకోలేవు, ఇలాంటి పనులు చేయలేవు. ఓ పంచి, నాతో పాటు నా ఇంటికి వచ్చి. వద్దులే, నువ్వు ఆడతలే, నేను వాడతానే ఉంటాను. ఓయ్ కొడత, ఆడపిల్లనైనా పేచి వస్తే 10 మందికి సమాధానం చెప్తాను. ఇదిగో నేను నీ ఎనకాలుంటే వీళ్ళందరూ నువ్వంటే భయపడతారు. అయినా వద్దులే. ఇదిగో ఈ బిళ్ళకు ఒక వైపేమో ఎరుపు ఉంది, ఇంకో వైపేమో పచ్చుంది. పచ్చ పడితేనేమో రాణకి చెప్పినట్టు పెద్ద అయిన తింటారు, ఎరుపు పడితేనేమో పెద్ద అని చెప్పినట్టు రాణకి తింటుంది. సరేనా? సరే. గిలిగిలి గించం గిలాలి గించం, ఎరుపు పచ్చు ఎవరిది గెలుపు తెలిసి చూద్దాం. ఇదే మన ఇల్లు, ఎలా ఉంది? బాగుంది. ఇంతకీ నీ పేరేమిటి? రాణి. బాగుందా? బాగుంది. నువ్వేం దొంగతనం చేస్తావు? ఇదిగో కొడత, అసలు నా గురించి ఏమనుకుంటున్నావు? దొంగతనాలు చేసేదాలా కనిపిస్తున్నానా? అది కాదు, ఇక్కడ గుండాలు రౌడీలు ఉంటారని వాళ్ళెవరో అనుకుంటుంటే. ఆహా, ఇక్కడ దొంగతనాలు చేసేవాళ్లే కాదు, కష్టపడి పని చేసుకునేవాళ్ళు, కష్టపడ్డ కడుపు నిండుక పస్తులుండేవాళ్ళు, ఆ పస్తులతో చచ్చిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఇక్కడ చిత్తుగాయతాలు ఇనుప సామాన్లు అమ్ముకొని. ఈ ఇల్లు కొన్నావా? ఇక్కడ కొండలు లేవు, కొట్టేడువే. అది చూపించండి. ఆ క్లాత్ తీయండి, జల్దీ తీయండి, తిరుపతికి పోవాలి, బస్సు టైం అవుతుంది. పెళ్లికి చేరుకుంటానో లేదో జల్దీ తీవాయ్ బాబు. ఏమండి సేట గారు, నమస్కారం. నమస్తే. మీరు తిరుపతి వెళ్తున్నారా? అవునమ్మా. ఇది తిరుపతి స్వామికి ఇస్తారా? ఇస్తానమ్మా. తప్పకుండా ఇస్తారా? తప్పకుండా తప్పకుండా. అలాగే సుఖయాత్ర ప్రాప్తి రస్తు తీయడా బాబు. మొత్తం మీ విల్ల 5,016 రూపాయలు అయిందమ్మా. ఇవన్నీ సేటు గారు వారే డబ్బిస్తారు. ఏమండి సేటు గారు, ఇచ్చేస్తారా? తప్పకుండా ఇస్తానమ్మా. ఇచ్చేస్తారుగా? తప్పకుండా ఇస్తానమ్మా, మీరు వెళ్ళండి. అలాగే. సార్ జల్దీ తీసుకోండి. అవును, తిరుపతి దాకా వెళ్ళాలన్నారు కదా. మీ 300 5,016 రూపాయలు ఆవిడి, మొత్తం 5,316 రూపాయలు అయినాయి సార్. ఈ 5,016 రూపాయలతో నాకు సంబంధం ఏంటి? ఇందాక ఇస్తానన్నారుగా. ఆమె వెంకటేశ్వర స్వామికి ఏమని 2 రూపాయలు ఇచ్చింది, ఆ 2 రూపాయలే ఇస్తానన్నా. నన్ను కటకటాల వెనక పెట్టి మా గూడాన్ని తగలబెట్టినంత మాత్రాన ఆ రాజశేఖరం గొప్పవాడైపోయానని విర్రవీగుతున్నాడేమో. వెళ్ళి చెప్పు, నా శిక్ష తీరిన రోజే వాడి జీవితానికి ఆఖరి రోజు. శంకర్, ఏమిటి నువ్వు మాట్లాడేది? బయట ప్రపంచానికి నువ్వు ఎలా మాట్లాడినా పర్వాలేదు, కానీ నీ గతం గురించి తెలిసిన నా ముందు అలా మాట్లాడటం సంస్కారంగా లేదు. ఈ ఉద్రేకం వల్లే కదా సమాజానికి ప్రాణం పోయాల్సిన మనిషివి దాని పీక మీద కత్తిలా తయారయ్యావు. అలా ఎందుకు తయారయ్యానో తెలిసిన ప్రత్యక్ష సాక్షివి నువ్వే కదా. ఈ జైలు శిక్షతోనైనా గతాన్ని నువ్వు మర్చిపోయి మారచ్చు కదా. ఎందుకు మారాలి, ఎవరికోసం మారాలి? నువ్వు ద్వేషించే ఈ అరాచక సమాజంలో నిన్ను ప్రేమించే అరుణ ఇంకా బ్రతికుంది కాబట్టి
ఎందుకలా బెదిరిస్తున్నారు? అలా బెదిరించకపోతే పారిపోతాడని మొన్నటికి మొన్న పెళ్లి చేసుకుని వస్తారంటే అందరూ కలిసి తన్నారు. పాపం పెళ్లి పెటాకులు లేకుండా ఇక్కడే ముసలాడైపోయినట్టున్నాడు. పేదరాజు, ఏదైనా ఆలోచన చేసి అతన్ని ఇక్కడి నుంచి బయటకు పంపిస్తే అతనికి బయటికి దారి దొరుకుతుంది, అతని మాస్టర్ ఉద్యోగం నీకు దొరుకుతుంది. కర్ర తిప్పి బెదిరించడం నీకే వచ్చారుకున్నావా? చూడు, ఏమా సరే, నిజంగా మీకు వెళ్ళిపోవాలిందా? అంతకంటేనా మహాశయ, పంపించేవాళ్ళుంటే. అయితే ఇంకే అందరూ పరాగ్గా ఉన్నారు, చెక్కండి. అయ్యా బాబోయ్, ఇంకేమన్నా ఉంది? వాళ్ళు చంపేస్తారండి. అయితే నేను టిక్ చేస్తాను, మీరు హాయిగా వెళ్ళిపోవచ్చు. హే శర్మ, ఎట్లా ఉన్నావరా బాబోయ్? నేను నిన్ను అట్టుకోకూడదు, నీకు ఎయిడ్స్ జబ్బు. ఎయిడ్సా? అంటే అది భయంకరమైన జబ్బులే. అదే కనుక మనుషులకు వస్తే మనిషి ఉండలా చుట్టుకుని మెరికలు తిరిగి డామని చచ్చిపోతాడు. అమ్మో, అవును చూడు, ఆయన వేలు కూడా వంకరపోయాయి, తల కూడా పక్కకెళ్ళింది. అంతేకాదు, ఇతను కనుక ఓ అరగంట ఇక్కడే ఉంటే ఆ జబ్బు ఈ పేటలో ఉన్న వాళ్ళందరికీ వచ్చి పేట పేట మొత్తం ఎగిరిపోతారు. ఎగిరిపోతారు, పంపించండి పంపించండి. వెళ్ళిపో, అందరూ వెళ్ళిపోమని నాకు ఇక్కడే ఉన్నావండి. వెళ్ళిపో. ఇప్పుడు మాస్టర్ వెళ్ళిపోయారు, ఈ బస్తీకి కొత్త మాస్టర్ ఎవరు? ఎవరు లేకపోతే నేనే. ఏంటి, నువ్వు మాస్టర్ గా కూడా పరికొస్తావా? మరి ఏమనుకున్నావు? అందరూ 100 రోజుల్లో చెప్పేది నేను 1 రోజులో చెప్తాను. అంటే? అంటే నాకు 100 రోజులు ఈ ప్రపంచానికి 100 సంవత్సరాలు అన్నమాట. అబ్బా, అయితే మనం అందరం ఈ బస్తీకి కొత్త మాస్టర్ గా పేదరాజుని పెట్టుకుందావా? సరే అలాగే. చీటపట చినుకుల తగదిమి తాళం, చిరు చిరుగాలుల సరిగమ రాగం, నీలి తారలు నింగి వేదిక లలిత కళామయ నటరంగం, జగతి కదలికే జానపదం అది నవరస జీవన సంగీతం, జగతి కదలికే జానపదం అది నవరస జీవన సంగీతం, చీటపట చినుకుల తగదిమి తాళం, చిరు చిరుగాలుల సరిగమ రాగం. చంగావి చీరగట్టి పాల పిట్టాడితే దాని సోపు చూసి పేటకంతా ప్రేమ పిచ్చి రేగెరు. జీన్సు ప్యాంటు వేసిన ఓ డాన్సు పిల్ల, ఈ స్టెప్స్ కాస్త జాగ్రత్తే గడుసు పిల్ల, జీన్సు ప్యాంటు వేసిన ఓ డాన్సు పిల్లో, నీ స్టెప్స్ కాస్త జాగ్రత్తే గడుసు పిల్ల. షష్టి పూర్తి వస్తున్నా కొంటి కృష్ణుడా, నీ సరసం ఇంక పోలేదా పూల రంగడా, ఏ షష్టి పూర్తి వస్తున్నా కొంటి కృష్ణుడా, నీ సరసం ఇంక పోలేదా పూల రంగడా. నిలువవే నిజము తెలుసుకోవే, ఆటలో అడుగు తడబడేనే, నితాళము తప్పినదే పాప నా సరసన నాలుగు తరముల సొగసరి భామలే నాట్యమాడినారి ఉయారి చకోరి నువ్వెవుతే పోరి. నిలువవే నిజము తెలుసుకోవే, ఆటలో అడుగు తడబడేనే. బ్రహ్మచారి ప్రేమించా నిన్నే ఏరికోరి, ఆటసారి తోమక ఎన్నడు నన్ను వీడి. నేను మంచివాడనుకొని మాయ చేస్తే
మంచి వాడనుకొని మాయ చేస్తే దొరుకుతాడే చెలిపి కృష్ణుడల్లే దొరుకుతాడే చెలిపి కృష్ణుడల్లే జగడ 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 పద్మిని పేరులోన చిట్టిని తీరులోన హస్తిని కురుకు నడకలు శంఖిని చిందులోన రూపిణి వంపులోన రంజని వాళ్ళు చూపులు బొందిలో తిరుగుతుంటే గోలగోల బొందిలో ప్రాణంతో నిలవజాల జగడ 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 పద్మిని పేరులోన చిట్టిని తీరులోన హస్తిని కురుకు నడకలు శంఖిని చిందులోన రూపిణి వంపులోన రంజని వాలు చూపులు బొందిలో తిరుగుతుంటే గోలగోల బొందిలో ప్రాణంతో నిలవజాల జగడ 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 జ తింటే ఆయస తగ్గుద్ది నీకు బంతి ఆడచ్చా బంతమ్మ బంతే బంతి నీలాలే బంతమ్మ బంతే బంతి నీలాలే బంతమ్మ బంతే బంతి నీలాలే బంతమ్మ బంతే బంతి నీలాలే బంతమ్మ ఇదేమన్నా వింబుల్డన్ టెన్నిస్ కోర్ట్ అనుకున్నారా ఇది డైనింగ్ టేబుల్ తినేది సగం అయితే కింద పడేసేది సగమా ధనవంతులు తిండి నిల్లా పడేశారంటే అర్థం ఉంది తిండి దొరక్క ఆకలితో మాడుతూ ఈ అన్నం విలువేంటో తెలిసిన మీరులా పడేయటం పొగరబోతున్నాం అంటారు లేదు కాబట్టి లేనట్టు ఉన్నావు ఉన్నప్పుడు కూడా లేనట్టు ముష్టి బతుకు బతకాలా అందుకే తింటున్నాం ఇది మూన్నాళ్ల ముచ్చటి కోసం ఆడే వీధి నాటకం కేవలం పాత్రల్లో బ్రతకండి కానీ నిజాలైపోకండి ఇదే శాశ్వత యాదవంకి భారత్ రఫు చక్కర్ అనుహని సలావుద్దీన్ ఓవైసి బా బా ఏ మిస్టర్ టైం ఎంత 11:30 గబ్బర్ ఖాన్ కి గై జర్మన్ జపాన్ బెస్ట్ ఇన్ ఇండియా ప్యార్ కి కహానీ యార్ మేరా దిల్ దర్ద్ భరే రిష్తే టిప్పు సుల్తాన్ వారెవ్వా సార్ మీ ఆర్డర్ చెప్పండి సార్ ఒక చికెన్ బిర్యానీ ఒక మటన్ బిర్యానీ ఒక జీడిపప్పు బిర్యానీ ఒక పాలక్ పన్నీర్ ఒక మలై కోఫ్తా ఒక తందూరి చికెన్ 7 చపాతి 8 పరోటా 9 బాయిల్డ్ ఎగ్ 10 గ్లాసులు మంచినీళ్లు ఒక పాయ ఒక ప్లేట్ రొయ్య త్వరగా తీసుకురారా కుయ్యా సేమ్ ఐటమ్స్ పార్సిల్ కూడా చేసి తీసుకురా వెళ్ళావు ఎవరయ్యా ఇతను కొత్తగా హోటల్కి వచ్చాడా అది వేలం పాట ఆర్డరా అయినా మాలాంటి డీసెంట్ పీపుల్ వచ్చినప్పుడు ఇలాంటి వాళ్ళని రానివ్వకండి ఆ తర్వాత మేము మానేయాల్సి వస్తుంది మీ హోటల్ దెబ్బతింట యా 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 సార్ ఇంతకీ తమకేం కావాలి సార్ అర గంట తర్వాత ఒక టీ సార్ మీ పార్సల్ ఒకటి రెండు మూడు మరీ రూపాయి ఏంటి సార్ 2 రూపాయలు చేసుకోండి మీ హోటల్ చాలా డెవలప్ అవుతుంది ఓకే బాయ్ బాయ్ ఏమిటి ఏమిటి అన్యాయం ఏమిటి ఘోరం సార్ సార్ ఏం జరిగింది సార్ నేనేం తాగాను టీ తాగా సార్ అంటే నేను అప్రాల్ ఒక్క టీ తాగితే 250 రూపాయల బిల్ వేస్తారా ఈ హోటల్లో ఈ బిల్ మీదిగా సార్ ఆ వెళ్ళిపోయినది ఇంతకీ మీ బిల్ ఏది అంటే పక్కోడి బిల్లు నాకు నా బిల్లు వాడికి వేయటంలో ఏమిటి ఉద్దేశం
ఏమిటి అన్యాయం? ఏంటి సార్ ఏం జరిగింది? ఏం జరిగిందంట బెట్టయ్య? నేనేం తాగాను? టీ తాగారు సార్. నేను టీ తాగితే వాడెవడితో పిల్లు నాకేస్తారా? వాడెవరు నా బావమరదా, నా కుటుంబా, నా బియ్యం కూడా, నా ఇంట్లో కూడా? ఏమిటి అన్యాయం సార్? ప్లీజ్ గొడవ చేయకండి సార్. గొడవ చేయొద్దంట వింటయ్య, ఈ విషయాన్ని నేను ఇంతటితో వదలను. రేపొద్దున అన్ని పేపర్లలో వేస్తాను, బీబీసీలో చెప్పిస్తాను, స్టార్ టీవీలో డైరెక్ట్ టెలికాస్ట్ చెప్పిస్తాను. నాకు జరిగిన ఈ అన్యాయానికి నా అభిమానులు ఫ్లైట్ ని కూడా హైజాక్ చేస్తారేమనుకుంటున్నావు? హోటల్ మూయించేస్తాను. ప్లీజ్ సార్, మీ టీడబ్ల్యూ అక్కడ వెళ్ళిపోండి సార్. ఏయ్ టీడబ్ల్యూ ఎంతటవా? ఎంతటి ఎంత రూపాయి కూడా ఇవ్వలేని ముచ్చువాని కదలేను. పట్టుని రూపాయి. గుడ్ మార్నింగ్ ఇన్స్పెక్టర్. గుడ్ మార్నింగ్ డాక్టర్. శంకర్ రిలీజ్ అయ్యేది ఈ రోజే కదా? షూర్, ఆయన ఈ రోజు ఉదయమే రిలీజ్ చేసామే. రిలీజ్ చేసేసారా? ఎక్కడికి వెళ్ళాడు? నీ పరపతి నీ డబ్బు ఉపయోగించి నన్ను జైలుకి పంపించినంత మాత్రాన నా జీవితం అక్కడే అంతమైపోతుంది. నిన్ను ముక్కలు ముక్కలు చేయడానికి నా కొన వైపు ఎప్పుడు బదులుగానే ఉంటుందని గుర్తుంచుకోరా. నువ్వు నరకాల్సిన పీక నాది కాదని తెలిసినప్పుడు మళ్ళీ నువ్వు ఆ పీకను అత్తగలవా? నేను రాజశేఖరాన్ని కాదు. కాదా? అతని ఫ్రెండ్ని, అతను తన ఆస్తి అంతా నాకు అప్పగించి అమెరికా వెళ్ళిపోయాడు. వాడు తిరిగి వచ్చేంత వరకు నేను అతని ఆస్తికి మాత్రమే ఇన్ఛార్జ్ని. సాహు కాదు. అవునయ్యా బాబు, ఆయన మా ఆయన, ఆయన కట్టిన తాళి మీద ఒట్టు. అవును, వాడెక్కడికి వెళ్ళినా నా నుంచి తప్పించుకోలేడు. రాజశేఖరం ఎవరో నీకు తెలీదా? తెలీదు. అతను ఎప్పుడూ నువ్వు చూడలేదా? లేదు. రాజశేఖరం నేను అనుకుని నన్ను చంపబోయి ఒక పొరపాటు చేశాడు. అసలు చంపేంత తప్పు రాజశేఖరం చేశాడా లేదా అని తెలుసుకోకుండా అతన్ని చంపబోయి మరో పొరపాటు చేయకు. నిన్ను రాజశేఖరం అనుకోవడం పొరపాటు కాని రాజశేఖరాన్ని చంపాలనుకోవడం పొరపాటు కాదు. నేను లేకపోతే భయపడ్డావా? అన్నా, నేముండగా పాపకు లోటంట నా కంటికి రెప్పలా చూసుకున్నావు. అన్ని అబద్ధాలే అన్నయ్య, నన్ను మా పేదరాజ్ మాస్టర్ చూశారు, అచ్చునీలాగే చూశారు. నన్ను మంచి మాస్టర్. అవును, మన ఏడ్స్ డబ్బు మాస్టర్ లేరు, ఆయన వెళ్ళిపోయాక ఈయన వచ్చారు. ఆ పిల్లలకేమో చదువు దిక్కు, ఈ బస్తీకేమో పెద్ద దిక్కు, ఆయనకే ఏ దిక్కు లేదు. పాపం పేదరాజ్ మాస్టరు. రాజశేఖరానికి డబ్బు పలుకుబడి ఉందని ఈ మట్టి కోసం మనందరినీ అల్లకల్లోలం చేశాడు. వాడు విదేశాలకు వెళ్ళిపోయాడన్న మాట అబద్ధం. ఇక్కడే ఎక్కడో ఉన్నాడు. ఎక్కడైతే మన వాళ్ళను చంపించాడో అక్కడే ఇక్కడే వాణ్ణి ముక్కలు ముక్కలుగా నరికి పాతి పెడతారు. అందుకు గొయ్యి ఇప్పుడే తవ్వుతాను. మాస్టర్ మీకెందుకు? తప్పుకోండి, వాడి చావు దగ్గర నుంచి సమాధి వరకు అన్ని పనులు నా ఒక్కడి చేతి మీదే జరగాలి. కాదులేవయ్యా, ఈ గోతికి నాకు సంబంధం ఉందిలే తవని. అవును, బ్రతుకుండగానే గోయి తవ్వాల్సినంత తప్పు అతను ఏం చేశాడు? పాపం నన్ను జైలుకు పంపాడు, ఈ బస్తీని తగలబెట్టాడు, మనుషుల్ని చంపాడు. అతను చేశాడు, నువ్వు చూశావా? గొప్ప గొప్ప వాళ్ళెవరు ఏది వాళ్ల చేతులతో చేయరు, కిరాయి మనుషులతో చేయిస్తారు. వాళ్ళు అతను పంపించిన మనుషులేనని నీకు బాగా తెలుసా? ఈ బస్తీని చెదరగొట్టే అవసరం గాని ధైర్యం గాని ఇంకరికీ లేదు. వాళ్ళు వాడి మనుషులే. రాజశేఖరం అంటే ఎలా ఉంటాడో తెలియని నీకు వాళ్ళు రాజశేఖరం మనుషులేనని ఎలా తెలుసు? ఏంటి, వాణ్ణి సమర్థిస్తున్నా? నువ్వు వాడి మనిషివేనా? కాదు, నేనే ఆ రాజశేఖర. చూడు, చిన్న పిల్లలు అల్లరి చేసేటప్పుడు ఊరుకోపెట్టడానికి చెప్పే కట్టు కథలు నా దగ్గర చెప్పకు. మాట వరుసగా రాజశేఖరం నేనేనని ఇంకెప్పుడు అనకు. ఆ మాట అన్నా కూడా నువ్వింకా బ్రతికున్నావంటే నా చెల్లెల్ని ఆదుకున్నావన్న విశ్వాసం వల్లే. నీ చెల్లెల్ని ఆదుకున్నందుకే ఈ మాస్టర్ పైన నీకు ఇంత విశ్వాసం ఉంది? ఇన్ని సంవత్సరాలుగా ఇంతమంది ఉండడానికి చోటు ఇచ్చిన రాజశేఖరం పైన నీకెందుకు విశ్వాసం ఉండకూడదు? అడిగిన వెంటనే అతనికి చోటు ఎందుకు ఇవ్వకూడదు?
మేకకు మనిషి గడ్డి పెట్టినప్పుడు ఉన్న విశ్వాసం వాడు దాని తలనరికేటప్పుడు కూడా ఉండక్కర్లేదు. చూడండి, ఆ రాజశేఖరం ఎక్కడున్నాడో ఆలోచించండి. వాణ్ణి నరికే కత్తికి పదులు పెట్టండి. ఈ విషయంలో మనం ఓడిపోయామో, ఈ ధనిక సమాజం మనల్ని బతకనివ్వదు. వాడెక్కడున్నా సరే తీసుకొచ్చి నరికే బాధ్యత నాది. ఏమిటి మావుళ్ళమ్మా, నేను రాజశేఖర్ అంటే ఎవరు నమ్మరేంటి? వేలా కోలాలు నవ్వుకోవడానికైతే పర్వాలేదు మాస్టారు, చావడానికి మాత్రం ఆడకు. అంతేకాదు, ఈ మావుళ్ళమ్మ చూపుల నుంచి ఆ రాజశేఖరం తప్పించుకోలేడు. నువ్వు రాజశేఖరానివా? ఎప్పుడైనా అద్దంలో సటం చూసుకున్నావా? వాడు జలకంభారాజ సరదా కూడా నేనే రాజశేఖరాన్ని అని చెప్పకు. నీ దగ్గర చదువుకునే పిల్లలే నేను సంపేయగలరు. దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఇదిగో ఇక్కడున్న వాళ్ళు రాజశేఖరాన్ని చూడకపోయినా ఎలా ఉంటాడో నాకు బాగా తెలుసు. ఒకసారి కల్లోకి వచ్చాడు. ఎలా ఉన్నాడు? పెద్ద పెద్ద రాకాసి కళ్ళు, నెత్తి మీద కొమ్ములు, చింత చిట్టంత జుట్టు, చెరువంత నోరు, పెద్ద కోరలు, చేటంత నాలుక, చెట్టంత మనిషి. ఒక పెద్ద బ్రహ్మరాక్షసుల్లా ఉన్నాడు పేదరాజు. బస్సుల పబ్లిక్ అంతా ఒక్క చోట జమాయించండి, రండి. లారీ వస్తే ఇంకా ఇక్కడే ఉన్నావటి భయపడుతున్నావా? సింగులు కెడతారా? ఆ లారీ వచ్చిందంటే ఊళ్ళో బంద్ వచ్చినట్టే. రమ్మి నమస్తేనే, మంచుకున్నావా? నువ్వు జైలుకి వెళ్ళొచ్చినట్టు ఇదే చుట్టాం. ఇవాళ పొద్దుగాల నుంచి సర్కార్ వాళ్ళకి అగేనెస్ట్ గా మన పార్టీ బంధు ప్రకటించిన ముచ్చట మీ అందరికెరిచి. అందుకు మనం ఏం చేయాలి? ఒక్క తీరునుండాలి, ఒక్క తాటి మీద నిలబడాలి, సౌరాష్ట్రంలో హంగర్ స్ట్రైకిల్ చేయాలి, తక్రీబన్ 15-20 దుకాణములు లూటీ చేయాలి. మరి కాజేస్తే గడ గీక్కుంటుకున్నళ్ళే మన ఎక్స్ సారు కానీ రెండే రెండు పెట్రోల్ బంకులు అవి కూడా ఫైరింగ్ చేయించాలి. ఏంటి, ఆయన బంకులు కూడా తగలబెట్టాలా? ఇన్సూర్ చేశారుగా, ఎల్ఐసి ఎక్కువ డబ్బులు ఇస్తే కొత్త బంకులు పెట్టుకోవచ్చని. ఎక్కడది? లేలేలేలేలే, పక్కగా లేలా పెండ్లు రికార్డు చేస్తాండ్రు. పనికి ముందు 10 ఇస్తాం, కథమైనాక 15,000 ఇస్తాం, ఓకే కదా? ఆ రోజులు పోయే చిల్లర కోసం అల్లర్లు చేయటం మానేశాం. మొత్తం 100,000 అవుతుంది, అది ముందే ఇవ్వాలి. ఏం బావు, ఏకదం రేటు డబుల్ చేసి రుబాబు చేస్తుంటివి. మరి కదా, మరి మిమ్మల్ని జైల్లో పెట్టి బాగా చిప్పకూడు తినిపించుడు చూడు. ఎవరు ఆ రాజశేఖరమే మీకు కరెక్ట్ గా లింక్ అవుతారు. ఇంకొకరి గురించి ఇక్కడ మాట్లాడుకో. మేం తలుచుకుంటే మీ ఇంట్లో పాకలు వేయగలం, మీ రాజకీయాన్ని మేము నడపగలం. నీ దాదా ఎడిదిరిగిండు, మీరు కూడా ఎడిదిరిగండి. ఏం సారు, గంట లోపల లారీ ఎక్కి మీరందరూ స్పాటర్ రావాలి. సారు పొడి రాలి గాలికి వచ్చి కండ్ల పడుతుంది, ఆపండ్రి. మేడర్ చెప్పినా కదా, పదం పదండ్రి. రై కూర్చుని ఆగండి, ఆగండి. మీ మనసుకు నచ్చిన పని ఏదైనా సరే చేయండి, అంతేకాని వాళ్ళ డబ్బుకు మాత్రం అమ్ముడుపోకండి. ఈ సమాజానికి ద్రోహం చేయకండి. ఏ వాళ్లే ఈ పని ఎందుకు చేయకూడదు? వాళ్ళకి పిల్లలు లేరా? కాదు, వాళ్ళ పిల్లలు చెడిపోతారని, వాళ్ళ డబ్బుకు మీరు అమ్ముడుపోతారని ఈ పని మీతో చేయిస్తున్నారు. లోకం దృష్టిలో మీరు దుర్మార్గులు అవుతున్నారు, వాళ్ళు మహాత్ములు అవుతున్నారు. ఇదిగో, ఏదో కొత్త వాడివని పడుంటావని ఊరుకుంటే మా పనులే చెడగొడుతున్నావా? అది కాదు, ఇప్పుడు మనిషికి జీవితం ముఖ్యం కాదు, రూపాయి కాగితం ముఖ్యం. భయం అయితే ఇక్కడే పడుండు, కిలా ఇప్పిస్తాను. తప్పగా రండి. నువ్వు వెళ్ళదే? నేను వెళ్ళిపోతే నువ్వు పూర్తిగా ఓడిపోయినట్టేగా. నిన్ను కొంచెమైనా గెలిపిద్దామని నేను ఉండిపోయాను. చూడు పెదరాజు, ఇక్కడ మనుషులు దీపం చుట్టూ తిరిగే చలిపురుగులు. కాలిపోతావని తెలుసు, రాలిపోతావని తెలుసు, అయినా ఆ దీపం చుట్టే తిరుగుతూ ఉంటారు. ఆకలి చావుకట్టే గొప్పది పేదరాజు, ఏది ఆలోచించడం. పెద్దవాడు చెప్పాను కదూ, నేను ఎప్పుడప్పుడు అంతే. అవును, శాంతి ఎక్కడ? అది కూడా వాళ్ళ అన్నయ్యతో పాటు లారీ ఎక్కేసిందిగా.
అసలు బండి ఎందుకో చెప్పరేంట అయ్యా, పిల్లలు సమర్థాడే పెళ్లి చూపులు తరగకుండా ఆగిపోయాయి. డాక్టర్ డాక్టర్ ఏమైంది? శాంతికి చాలా సీరియస్ గా ఉంది డాక్టర్. ఆపరేషన్ థియేటర్కి తీసుకురండి. పాపకి పర్వాలేదా? ఎలా ఉంటే మీకే సంతోషించండి. మీ దొంగ సంపాదనలో వాటా పంచుకుని విడికెడు మెతుకులు తినే ఒక పసిపాప మీ లెక్కలోంచి తగ్గిపోతుందని ఆనందించండి. శంకర్, ఎంత ట్రై చేసినా శాంతి స్పృహలోకి రావడం లేదు. ఆ బాంబు పేలడం వల్ల వచ్చిన డీప్ షాక్ తో కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదం కూడా ఉంది. నర్వస్ సిస్టమ్ కూడా చాలా వీక్ గా ఉంది. ఇట్స్ వెరీ సీరియస్. పల్స్ రేట్ డౌన్ కౌంట్ లో ఉంది. బీపీ బిలో నార్మల్ 90/50. దిస్ ఇస్ టూ స్ట్రాంగ్ డోస్. ఈ ఇంజెక్షన్ అడిచండి. శంకర్, వాట్ ఆర్ యు డూయింగ్? ఇట్స్ ఎ వెరీ పవర్ఫుల్ ఇంజెక్షన్. శంకర్, శంకర్ లిసన్ టు మీ. కీప్ క్వైట్. డాక్టర్ శంకర్, నువ్వు డాక్టర్ని నాకు ఎలా తెలిసింది అనుకుంటున్నావా? ఎంత కసాయివాడైనా తోడబుట్టిన చెల్లెలకి విషయం ఇవ్వడు. నువ్వు ఆ ఇంజెక్షన్ ఇచ్చావంటే ఎంత అనుభవం ఉన్న డాక్టర్వో నాకు అర్థమైంది. ఇప్పుడు నాకు అర్థం కావాల్సింది ఒక కిరాయి రౌడీ డాక్టర్ అయ్యాడా లేక డాక్టరే కిరాయి రౌడీ అయ్యాడా అని. ఆ రోజు ఇలా అడిగే మనిషి శంకర్ తరపున ఉండుంటే ఈ ప్రశ్న మీరు వేయాల్సిన అవసరం ఉండేది కాదు. చదువు, సంస్కారం, మేధావులు అందరూ అతని నేరస్తుని చేశారు. ఆకాశానికి ఎదగవలసిన అతని భవిష్యత్తుని అధఃపాతాళంలోకి పడేశారు. ఆ రోజు ప్రాణాలు పోయాల్సిన డాక్టర్లు ఉద్యమాలు చేస్తున్న రోజు. మనం స్ట్రైక్ చేస్తున్నాం, ఎవరో లోపలికి వెళ్ళడానికి వీలేదు. స్ట్రైక్? మన గవర్నమెంట్ డాక్టర్లు ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకోకూడదని గవర్నమెంట్ రూల్ పెట్టింది. దానికి వ్యతిరేకంగా వాళ్ళ రూల్ తీసేసే వరకు స్ట్రైక్ చేస్తున్నాం. చూడండి, ఒక విద్యార్థి స్ట్రైక్ చేస్తే ఒక సంవత్సరం చదువు పోతుంది, మళ్ళీ చదువుకోవచ్చు. ఒక ఉద్యోగి స్ట్రైక్ చేస్తే ఒక నెల జీతం పోతుంది, మళ్ళీ సంపాదించుకోవచ్చు, లేకపోతే నెల పస్తులు ఉండొచ్చు. కానీ డాక్టర్ల స్ట్రైక్ వల్ల ఒక మనిషి ప్రాణం పోతే అది మళ్ళీ తిరిగి ఇవ్వలేదు. ప్రాణాలు పోసే డాక్టర్లు, రక్షణ ఇచ్చే పోలీసులు స్ట్రైక్లు చేస్తే వాళ్ళ వృత్తికి విలువే లేదు. శంకర్, ఆప్షన్లు ఒక అవసరం జరిగింది. నువ్వేంటి మాట్లాడేది? నోరు మూసుకుని స్ట్రైక్ లో కూర్చో, లేకపోతే ఏదైనా మ్యాచ్ షో. దండ పెడతాను బాబు, నా కొడుకు తేలకల్లేస్తున్నాడయ్యా. డాక్టర్ ప్లీజ్. నో, ఇలాంటి బలహీనతల వల్లే మనం ఓడిపోతున్నాం. అసలు మన అవసరం ఏమిటో గవర్నమెంట్ కి తెలియాలి. ఎంతమంది రోగులు చచ్చినా సరే స్ట్రైక్ మాత్రం ఆపడానికి వీల్లేదు. మీరు డాక్టర్లు కాదు, హంతకులు. మిమ్మల్ని చూస్తుంటే ఈ డాక్టర్ వృత్తి మీదే అసహ్యం వేస్తోంది. ఐ కేర్ ఫుట్ ఫర్ యువర్ స్ట్రైక్. Thank you.
ఇలా ఉండండి. మీ బాబుకి పర్వాలేదు చల్లగా ఉండు. శంకర్, ఇది ప్రాణాలతో పనులుకున్నావా లేకపోతే నువ్వు వాడే వీడియో గేమ్స్ అనుకున్నావా? హౌస్ సర్జన్ అయ్యుండి ఆపరేషన్ చేసి త్వరగా ఎందుకు తీస్తున్నావు? వాట్ ఇస్ దిస్ ఓవర్ కాన్ఫిడెన్స్? ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు సార్, ఎమర్జెన్సీ. ఆ త్వరనే తీసుకోకపోతే ఆ బిడ్డ బ్రతికేవాడు కాదు సార్. ఒక పేషెంట్ చనిపోవాల్సి వస్తే, ఒక పెద్ద డాక్టర్ చేతిలో చనిపోవాలి కానీ నీలాంటి హౌస్ సర్జన్ చేతిలో చనిపోతే అది వైద్య వృత్తికే తలవంపు తెలుసా? పెద్ద పెద్ద డాక్టర్లు ఎండీలు పట్టాలు చేతిలో పట్టుకుని బయట స్ట్రైక్ చేస్తుంటే ఒక పసిబిడ్డ వైద్య సహాయం లేకుండా చనిపోతే అది వైద్య వృత్తికి సిగ్గుచేటు సార్, సిగ్గుచేటు. ఏమిటా పొగరు, ఇలాంటి పనులు చేసే నీలాంటి ఉగ్రవాది ఉద్రేకపరుడు వైద్య వృత్తిగా పడిగిరాడు. అందుకే ఈ క్షణమే నేను డిగ్రీ క్యాన్సిల్ చేస్తున్నాను. ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నాను? ఒక పసిబిడ్డ ప్రాణాలు కాపాడినందుక, వైద్య వృత్తికే తలవంపు రాకుండా చేసినందుక ఎందుకు చెప్పండి? ఎందుకు ఈ డిగ్రీ కోసం నా కుటుంబం అంతా రక్తం ధరపోసి ఫీజు కట్టారా? వాళ్ళంతా నా మీద ఆధారపడున్నారు, వాళ్ళకి అన్యాయం చేయొద్దురా. ఒక పసిబిడ్డ ప్రాణాన్ని కాపాడినందుకు శంకర్ని పోలీస్ స్టేషన్లో నేరస్తుడి కింద నమోదు చేశారు. తమ కష్టార్జితంతో శంకర్ని డాక్టర్ చదివిస్తూ అతని ద్వారా వాళ్ల పేదరికం పోతుందని ఆశించిన తల్లిదండ్రులు, అన్నయ్య తనకు పెళ్లి చేస్తాడని ఆశగా ఎదురు చూసిన చెల్లెలు ఆదుకునే దిక్కు లేక ఆత్మహత్య చేసుకున్నారు. చిన్నపిల్లైన శాంతి శంకర్కి చివరి ఆశగా మిగిలిపోయింది. దేవరాజు ఈ ఇద్దరి చుట్టరికాన్ని అర్థం చేసుకున్న వ్యక్తిగా చెబుతున్నాను. నాలుగు రోడ్ల మధ్య రౌడీగా తిరుగుతున్న శంకర్ని నలుగురు మెచ్చే విధంగా మార్చగల శక్తి నీ ఒక్కదానికి. నేనా? నాది ఒక పెద్ద కథలే, తర్వాత చెప్తాను. వస్తాను. అందుకని మీ పుట్టినరోజున మిమ్మల్ని మా పార్టీ నాయకుడిగా ఎన్నుకొని వచ్చే ఎలక్షన్ లో మిమ్మల్ని గెలిపించి సీఎం అని కూడా చేస్తాం. అంతేకాదు, మీ స్వయం చూస్తూ మీరే కింద నుంచి పైకి వచ్చిన నాయకుడు అని మీకు పబ్లిసిటీ కూడా ఇస్తాం. కోతరాజు గారు, ఒక్కసారి మీ ఫ్యాక్టరీలో ఒక వర్కర్ యాక్సిడెంట్ లో చనిపోతే అతని భార్య పిల్లలకి ఏదైనా ఆధారం చూపించమని ఒక ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ గా నేను మీ ఇంటికి వస్తే నువ్వు ఒక ఉగ్రవాదివి, నా ఇంటి గడప తొక్కే అర్హత నీకు లేదని బయటికి తోసినంత పనిచేశారు. ఇంతకుముందు నాకు 46 పుట్టినరోజులు వచ్చాయి. ప్రతి పుట్టినరోజున నేను పస్తులున్నాను. మరి ఈ పుట్టినరోజు మీరు ఘనంగా చేయడానికి, మీ పార్టీ ప్రెసిడెంట్ గా చేయడానికి నాకు ఏమైనా కొత్తగా కొమ్ములు వచ్చాయా? డబ్బు డబ్బు వచ్చిందనేగా, ఆ డబ్బునేగా మీరు గౌరవిస్తున్నారు? ఆ డబ్బు నా వెనక ఎన్ని రోజులు ఉంటుందో నాకు తెలుసు. ఆ డబ్బు లేకపోతే మీరు ఎలా చూస్తారో అది కూడా నాకు బాగా తెలుసు. చూడండి, నాకు తెలియని విషయాల్లో తలదూర్చి మీలాంటి వాళ్ళ దగ్గర తల ఊపి గంగిరిద్దులా ఉండడం నాకు ఇష్టం లేదు. గెట్ లాస్ట్ సెక్రటరీ. ఏంటి ఆ రాజశేఖర్ గారిని ఈడో కూడా వరుస అయిపోతున్నాడు? ఏమైతుంది, మనం గమ్మునుంటామా? పాలిటిక్స్ ప్లే చేస్తాం, ఏంలే కరెంట్ ఉంది కదా అని బల్బు కూర్చున్నాం. ఎలగలే ఇప్పుడు స్విచ్ నొప్పుతాం. స్విచ్చా? అదే హోమ్ స్విచ్ అన్నట్టు. చెల్లెమా నేనంత ఛాయ్ దాపు రాదే. ఏ చేయబెట్ట, తినటానికి వాంతులు పుడతాయి. చెల్లెమా ఏందది అట్లా పిండా ఇడ్లీ పిండా? చూడమే పుడుగులు పిండి. నీకెట్ల తెలుసు భయవు, ఏలు పెట్టలేదు కదా. సరే గాని చెల్లెమా, నీకైతే చలన చిత్ర వాటల కమిటీ చైర్మన్, సెన్సార్ బోర్డు మెంబర్, తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్ష పదవి అలాట్మెంట్ చేసాం. ఇవన్నీ నాకే? ఏడు కొండల స్వామిని వజ్రాల కిరీటంతో నగలతో సహా నాకే ఇప్పిస్తారా? ఏడు కొండలతో సహా రాసిస్తాం. అయ్యో అయ్యో, నా మనసు తారంగం అయిపోదు. తారంగం అంటే ఏ రంగం అయిపోతుంది? ఎట్లా అవుతుంది భయా? మా బాబైతే మా పేసంక కూడా చుట్టలే, ఎట్లీ కుమ్మని కూడా అంటలే. నువ్వు గేమని చెప్పు సిస్టర్, లైఫ్ లో గిట్ల స్టిక్ ఉన్నాడు అనుకో, పైసలు గిట్టడిలే. నువ్వేంద భయావు, టీవీ సీరియల్ చూసినట్టు నా ఫేస్ ఇంకా చూస్తున్నావు. మళ్ళీ ఇది చెల్లెలికి ఈ అన్నయ్య ఇచ్చే రాజకీయ మాల, రత్నాల మాల, దీని ఖరీదు 5,000. దాన్ని తయారు చేసిన పేరు కూడా చెప్పరా? అది భయా, అది
చెల్లమ్మా, ఈ గొలుసునొక్కడు కాదు మా బావతోని అనిపించు, తిరుపతి టెంపుల్ లెక్క నీ ఇల్లు మొత్తం బంగారపు తొడుగు తొడిపిస్తా. నువ్వు బంగారు తొడుగు పని చూసుకో, నీ బావను ఒప్పించే పని నేను చూసుకుంటా. ఏమే, ఒక పాముకు భయపడి పది పాములకు పాలు పోసి పెంచడం మంచిది కదే. ఏది మంచో ఏది చెడ్డో నీకు అర్థమైతే మాకి కర్మెందుకు? అందుకే నా మాటిని, నువ్వు ఎంటనే పాలిటిక్స్ లో సేరిపో, నీకు మంచి పదవి కూడా ఇప్పిస్తా ఉంటున్నారు. నువ్వు గాని శివంగి పాటలు చేరకపోతే నేనే చేరిపోతా, అప్పుడు నా మనసు తారం అయిపోద్ది, నీ పరువు ఈరం అయిపోద్ది. డిపార్ట్మెంటల్ స్టోర్, స్కూలు, ఇది గుడి. చిన్న చిన్న నేరాలతోటి మోసాలతోటి ఎన్నాళ్ళు ఉంటావు? ఒకేసారి పెద్ద దెబ్బ వేసామనుకో, జీవితంలో సెటిల్ అయిపోతాం. అదేంటో వివరంగా చెప్పన్నా. చూడండి, ఇది లక్ష్మీ డిపార్ట్మెంటల్ స్టోర్. దీన్ని నానుకునే ఓ స్కూల్ ఉంది. దీనికి ఉత్తరం వైపు సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంది. ఈ రాత్రికి అక్కడ ఉత్సవాలు జరుగుతాయి. ఆ సందర్లో మనం కాంపౌండ్ దాటి వెళ్ళామనుకో, లోపల ఏమేం చేయాలో నా దగ్గర ప్లాన్ ఉంది, దాని ప్రకారం మీరు చేయాలి. జరాలా, ఏదో బాగానే కిటారా ఉంది, ఏమి చేయాలో చెప్పు శంకరు. అన్నా, 4 గంటలకు ఓనర్ సెకండ్ సెటప్ ఇంటికి వెళ్తాడు, ఆ టైంలో వెళ్ళి చుట్టూ చుట్టేట్టే పోలే. కాంపౌండ్ వాళ్ళు ఎంత ఎత్తుందో, చుట్టుపక్కల ఎవరెవరున్నారో, ఏం చేస్తున్నారో, స్కూల్లోంచి స్టోర్లోకి ఎలా వెళ్ళాలో చూసి వచ్చేస్తామన్నా. ఏ తేడా రాకుండా ఓ కన్నే చూస్తామన్నా. ఈ రాత్రికి ప్లాన్ అమలు చేద్దాం, రెడీగా ఉండండి. శంకర్, జీవితం అంటే ఏమిటో తెలియక ముందు నువ్వు ఏం చేసినా చెల్లిపోయింది. ఇప్పుడు నువ్వు చేసే ప్రతి పనికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరికి? నీ గతం తెలిసిన నాకు. పొట్టకూటి కోసం మా బస్తీలో తలదాచుకోవడానికి వచ్చిన నీకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అవసరం లేదా? అసలు సమాధానం చెప్పడమే చేత కదా. వేటలో దెబ్బతిన్న పులి జీవితంలో దెబ్బతిన్న మనిషి ఏమైనా చేస్తాడు, ఎలాగైనా మాట్లాడతాడు. ఎప్పుడో త్రేతాయుగంలో ఒక కిరాతకుడు వాల్మీకి అయ్యాడు. ఈ నాగరిక యుగంలో మనిషి మనిషిగా బ్రతకలేకపోవడం సిగ్గుచేతయ్యా. ఏంటి అనవసరం మా మధ్య దూరిపోతానా? నువ్వు 3 పూటల తినేతిని మాకు అమెరికా ప్రెసిడెంట్ రష్యా ప్రెసిడెంట్ పంపిస్తున్నాడు అనుకున్నావా? మేము ఆడి జోబులో వీడి జోబులు కూడా సంపాదించిందే. పోనో పని చేయి, మేము ఇది మానేస్తాం, నువ్వు చేసి పెట్టు, మేము తింటాం. ఇదిగో మాలో చేరడానికి మొదటి రోజే నీ చేత రాయెత్తించి వదిలేశాం. నువ్వు ఇలా మాట్లాడతావని తెలుసుంటే ఆ రోజే నీతో ఏ ఇంటికైనా కన్నా వేయించి అప్పుడు మాలో చేర్చుకునే వాళ్ళం. జరన్న, మేము ఇలాగే బ్రతకగలం, ఇలాగే బ్రతకాలి. ఒకవేళ నీతిగా బ్రతికామనుకో దాన్ని అవినీతి అంటుంది సమాజం. అటు ఇటుగా బ్రతకడం కంటే ఇలాగే బ్రతకడం మంచిది. ఒక మెట్టు జారాం కదా అని జారి పాతాళంలోకి పడిపోవడం చేతగానితనం. జారిన మెట్టు పట్టుకుని పై మెట్టుకు ఎక్కడమే తెలివైన వాడు చేసే పని. నువ్వు జీవితంలో దెబ్బతినబట్టే ఇలా అయ్యావు అనుకోవడం లేదు, నీ నైజమే ఇదే. ఎందుకు? కాదు, నేను అలాంటి వాడిని కాదు. ఇలా ఎందుకు చేస్తున్నావు? ఇలాగే చేయాలని ఎందుకు అనుకుంటున్నావు? చూడు, పరిసరాలను బట్టి మనిషిలో సంస్కారం రావాలి, కానీ పరిస్థితులను బట్టి మనిషి మారకూడదు. మా ఊళ్ళమ్మ, నేను చెల్లి అని పిలిచాను కాబట్టి చెబుతున్నా, నా చెల్లే ఇలా చేసుంటే లాగి లెప్పకాయ కొట్టుండే. ఒక్కసారి ఆడదానికి ఆలోచించు. ఏ, మీ వెనక ఆ శంకరం మంది మార్బలం ఉన్నారు కాబట్టి మీరు రెచ్చిపోతున్నారు. వాళ్లే లేకపోతే మీరు ఎందుకు పనికి వస్తారు? కనీసం ముష్టెత్తుకోవడానికి కూడా పనికిరారు. ఆలోచించు, అందరూ ఒక్కసారి ఆలోచించు. సార్, రాజశేఖర్ గారు ఉండగా మన ఆఫీసులో రాజకీయాలకు తావుండేది కా, కానీ ఈ మధ్య శివంగి పార్టీ వాళ్ళు ఆ డొనేషన్స్ అని ఈ డొనేషన్స్ అని ఓచర్స్ పంపిస్తున్నారు సార్. వాళ్ళు అడిగిన డొనేషన్ పంపండి. అదేమిటి సార్? అవును, ఏమిటి ఆలోచిస్తున్నా? పోయిన డిగ్రీ తిరిగి ఎలా తెచ్చుకోవాలనే? జరిగిన దాని గురించి నేను ఎప్పుడూ ఆలోచించను. నేను ఆలోచించేది ఒక్కటే, ఆ రాజశేఖరం ఎక్కడా అని. సంఖ్యలో మేకపిల్లలు పెట్టుకుని సంతంతా వెతికాడట నీలాంటి వాడు అక్కడ. అంటే? అంటే క్వశ్చన్ పేపర్ బదులు ఆన్సర్ పేపర్ రాసి చేతికిచ్చి అందులో నీ పేరు రాసుకోవయ్యా, నువ్వు పాస్ అవుతావు అంటే అంటే అన్నాడంట నీలాంటి. సార్, అరుణమ్మ గారు మీకు చీటీ ఇచ్చిన మాట. ఏంటిది? ఏమో ఈ డబ్బు కూడా ఏమన్నారు? ఎందుకని? ఇచ్చిరమ్మన్నారు అంతే, వివరాలు చెప్పలేదు. స్నేహితుడు శంకర్ కి, అరుణ వ్రాయినది నాలాంటి మనుషులకి నీ అవసరం వస్తుందనుకోలేదు, కానీ వచ్చింది. నా తండ్రి తన రాజకీయ స్వార్థం కోసం నాకు నచ్చని వాడికిచ్చి పెళ్లి చేయబోతున్నాడు. చదివింది డాక్టర్ అయినా, పుట్టింది ఆడబ్రతుకు,
ఈ ఆపద నుంచి ఒక స్నేహితుడిగా తప్పిస్తే జీవితాంతం రుణపడి ఉంటాను. ఆఖరికి ఒక రౌడీగా నువ్వు తప్పించినా నాకు సంతోషమే. దానికి ఈ 10,000 కిరా ఇచ్చుకుంటాను. ఏ నిర్ణయానికైనా వ్యవధి 1 గంట. ఆడపిల్లలు కృష్ణుడి కాలం అనుకుంటున్నారు. చిలక సందేశం పంపించగానే నీ బోటివాడు పరిగెత్తు రావడానికి. నీకు అలాంటి అవసరం లేదని, ఆ కిరాయి చాలదని ఆమెకు తెలియదు కాబోతు. అయినా నీకే ఎందుకు కబురు చేయాలి? నిన్నేమైనా ప్రేమించిందా? ఒకవేళ ప్రేమించింది అనుకో, అంత మాత్రాన నువ్వు ప్రేమించాలా? ప్రేమ, దయ, జాలి, త్యాగం ఇవన్నీ నాలాంటి మామూలు మనిషికి కానీ. కత్తికి పదును పెట్టి రాజశేఖరం, రాజశేఖరం రక్తం కళ్ళ చూడాలి అనే నీ బోటివాడికి కాదు. ఆడు చేతకాకు ఊరుకున్నా ఈ గూడానికి కబురెట్టాక మేము ఊరుకోం. నువ్వేంటయ్యా పేదరాజు, నువ్వు కూడా ఆడికి వదపడుతున్నావు. వదపడక ఏం చేయమంటా? అతను ఇళ్ళు అక్కడ తనులు తినమంటావా? మరి ఇష్టం లేని పెళ్లి చేసుకోమంటావా? ఇష్టం లేకపోతే ఆ అమ్మాయి నూతులో పడి చావమను. చావడానికి విశాలమైన నువ్వు చూస్తాడు మనాడు. వినొచ్చాను, ఆ పిల్ల అడ్రస్ ఏంటి? ఆడు చేయకపోతే ఆ కిరాయికి నేను చేస్తాను. తొక్కి లాగానంటే తోలుతో సగం ఊడిపోతుంది జర్రాన్న. ఈ ఇల్లు ఏ ఏరియాలో కొత్తదో రాయలేదే. ఏ సెక్షన్ కింద కొత్త అబ్బాయి ఈ కేసు? 402 or 506? రివర్స్ లో వెళ్తే 204 తో కొట్టచ్చు. సగం కిరాయి పే పని మేము చేసి పెడతాం. సక్సెస్ సక్సెస్ అయ్యాక సేరో క్వార్టర్ మందించుకోండి. మీరు మీరు కిరాయికి వస్తారని కాదు, ఆ అమ్మాయి అబ్బాయికి ఉత్తరం రాసింది. ఇంకో లింక్ ఉంది. ఏంటా లింక్ పెదరాజు? ఆ లింక్ ఏంటో మాకు తెలుసు. లింక్ ఏంటన్నా? అంత పెద్ద లింకా? పెద్ద చిన్న లింక్ లింకే. శుభం భూతురాజు గారు అమ్మాయిని. మరి కదే మరి ఉత్తిపోతున్నాడని చెప్తామండి భయా. సీఎం ఎక్స్ అని చెప్పాలి. మరి ఈ ఎక్స్ గారు అమ్మాయిని ఈ ప్రజెంట్ మండల్ ప్రెసిడెంట్ సత్యరాజు గారి అబ్బాయికి ఇచ్చి పెండ్లు చేసినందుకు ఈ మంది ముందు డెసిషన్ తీసుకున్నానంట. డెసింగ్ ఏంట్రీ ఇది ఆడిల్లా మనిల్లా. ఏయ్, మా అమ్మ ఎక్కడ తీసుకెళ్తున్నావు? నేను తీసుకెళ్ళట్లేదు, తనే నాతో వస్తోంది. అంటే ఏంటి? నువ్వు ఈ ఫోన్ని నూక్కపోయి మంచిగా పురుషత్వం ఎంజాయ్ చేసినావనుకో, రేపు పొద్దుగాల ఒక పిల్లో పిల్లగడ పుడితే నా మనమరాలే నా మనమడే అని ఆలతో ఆడుతున్నందుకు మా గోకుడు సార్ ఏమన్నా చిన్న పిల్లగాడనుకున్నావు. ఆయన సీఎం ఎక్స్. పోలీసులు పిల్లు. నాతో వచ్చే నీ కూతురు మేజర్, నా చేతిలో ఉంది మీ తల నరికే కైజర్. జాగ్రత్త పద. మీరు సపోర్ట్ చేయకుండ్రీ, కానీ ఏం చేయలేము. లాతో కొట్టిండు. మీరేంది భయా గట్ల చూస్తారండి? వాళ్ళు ఫ్రంటర్ పోయిండు కదా. మీరు ఫుడ్ కొట్టి బ్యాక్ ఆట్లో పోండి, లేకుంటే ఫుడ్ వేస్ట్ అవుతుంది. చల్ సారు, మీకు ఎన్నిసార్లు చెప్పినా ఇంకా పోరడు దవాఖానాకి వస్తా అంటే మీ పోరుతో మాట్లాడతానండి. చల్వే వాడేదో సూదు మందు కోసం వచ్చిండు అని నన్ను కొట్టి పారేసినావు. మరి ఇప్పుడు చూడు, హెవి రెట్ ఆపరేషన్ చేసి పోయిండు. మరి దీన్ని అంటారు సైన్స్ అని. ఫర్ ఎవ్రీ రియాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని. ఏం చేస్తావు, భగవంతుడు అందరికీ 2 చేతులు, 1 తినడెందుకు, 1 కడుక్కునేందుకు ఇస్తే మన ఇద్దరికి 2 మూసుకునేందుకు ఇచ్చిండు. శాంతి హారతి ఇచ్చి తీసుకెళ్ళమ్మా. ఓ అందాక రాలేదా? ఇంతకు తెగిస్తే అందాక వచ్చిందేమో అనుకున్నాను. పోన్లే అమ్మా, కుడికాలైనా పెట్టు. వయసు వచ్చిన వాళ్ళు ఒకే ఇంట్లో ఉంటే వానొచ్చినప్పుడు ఉరుములు ఉరిమినప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదూ. మొన్న మెరుపులు మెరిసి చప్పుడు చేసినప్పుడు నువ్వు ఎగిరి నా మీద పడి నన్ను కౌగిలించుకోలేదు? నేనా? ఎప్పుడు? కలలో. కలలోనా? కంగారైపోయిందనుకున్నాను రా. ఒక్కోసారి కంగారైనా కల్లాగా ఉంటుందన్నా. దేవుని మీద ప్రేమన మాత్రం చేయకో. ఈ బస్తీలో ఈ గొడవల్లో మనుషులకి అందమైన కళ్ళలు కూడా వస్తున్నాయా? నాకెప్పుడు ఇలాంటి కళ్ళలు రావేంటి? అల్లా తప్పగా ఉండే బస్తీ అందమైన ఆలోచనలో పడ్డట్టుంది. శంకర్, నేను నిన్ను ఒకటి అడగొచ్చా? అడుగు. నన్ను స్నేహితుడిగా తీసుకొచ్చావా, లేదా నేను ఇచ్చిన కిరాయి డబ్బుల కోసం తీసుకొచ్చావా?
మనిషిగా తీసుకొచ్చాను. నేను నీ మనసులో మనిషిగా ఉండాలనుకుంటున్నాను. ఒళ్ళంత పూల జల్లు వాటేసే ప్రేమ జల్లు కావించే కావేళు గుండెల్లో జల్లు జల్లు చెలి ఒళ్ళో చేరమంది కురిసే జల్లు హరివిల్లై ఆడమంది కులికే జల్లు ముడిపడే మనస్తవ వయస్స ప్రేమ ఇల్లెస్స మురిపి ఒళ్ళంత పూల జల్లు బాటేసే ప్రేమ జల్లు కావించే కావగిళ్ళు కంపెనీ లేసులు కంపెనీ లేసులు కాంటాక్ట్ మాట్లాడేది నేను
లోపల నా డిమ్ లైట్ ఆఫీస్ లోకి వచ్చి మాట్లాడు. కండిషన్ నచ్చింది అనుకో, రిడక్షన్ ఇచ్చేస్తా. ఆగండి. ఇంటి పెద్ద దిక్కు నేను. నిర్ణయాలు తీసుకోవాల్సింది, తీసుకునేది నేను. ఐఎమ్ ది ఇన్ఛార్జ్ ఆఫ్ దిస్ ఎంటైర్ ప్రాపర్టీ. మీరు మీరు దొంగల్లా ఊళ్ళు పంచుకుంటే ఐ కెనాట్ టాలరేట్ దట్. యోయా, శుక్రవారం వచ్చిన లక్ష్మి కాదనకు, నా మాట విను. లిజన్ యు మీ యు షట్ అప్ యు ఫాలో మీ. యు ఆర్ ఫ్రమ్ సుభద్ర ఎంటర్ప్రైజెస్ సర్. చైర్మన్ ఇస్ మిస్టర్ వాసుదేవ్. yes sir. యు ఆర్ జనరల్ మేనేజర్. మీకు మా కంపెనీ తరఫున షేర్స్ ఇస్తే, మీరు ఆ షేర్స్ రీసెల్ చేస్తే మీకు వచ్చేది 2 కోట్ల రూపాయలు. దానికి మీరు మాకు ఇచ్చేది 10 లక్షల. నో నో నో, 1 కోటి రూపాయలు ఇస్తే మీ డీల్ గురించి ఆలోచిస్తాను. అదర్వైజ్ అర్జునల్ కంపెనీ రెడీగా ఉంది. నో నో సార్, సాయంత్రం లోపు 1 కోటి రూపాయలు మేము పంపిస్తాం. లుక్ గెంచ్ ఎంటర్ప్రైజెస్ జీ, మీకు మా కంపెనీ ప్రొడక్ట్స్ ఏమి ఇవ్వకూడదని రాజశేఖరం ఆఫీస్ సిద్ధాంతం. ఆ ప్రొడక్ట్స్ కోసం మీరు చాలా ఏళ్ళుగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు అవి దొరికితే మీకు వచ్చేది 4 కోట్ల 20 లక్షలు. దానికి మీరు మాకు ఇచ్చేది ముష్టి 15 లక్షలు. 1 కోటి 15 లక్షలు ఇస్తేనే నేను ఆ కాంట్రాక్ట్ గురించి ఆలోచిస్తాను. లేకపోతే దానికి చాలా కాంపిటీషన్ ఉంది. నైనే సార్, 1 కోటి 15 లక్షలు కాదు, 1 కోటి 50 లక్షలు ఇస్తాం, తీసుకోండి. చూడండి, ఇక నుంచి ఏం మాట్లాడాల్సి వచ్చిన ఆఫీస్కి వచ్చి నాతోనే మాట్లాడండి, వాళ్ళతో కాదు. ఇమగో చూడు, అమ్ముడు పోవడానికి సిద్ధపడ్డప్పుడు ఎక్కువ రేటుకి అమ్ముడు పోవాలి, కానీ తక్కువ రేటుకి అమ్ముడు పోవడం తెలివి తక్కువ. కక్కుర్తి పడేది పెద్ద స్థాయిలో ఉండాలి, కానీ చిన్న స్థాయిలో ఉండకూడదు. గడిస్తే కోట్లు గడించాలి, కోట్ల పాగా వేయాలి. ఈ రోజు నుంచి ఈ విశ్వం విశ్వరూపం ఏమిటో చూస్తాం. ఉండే చోటు బాగుందా? అది బాగా డబ్బున్నాళ్ళు ఉండే చోటే. కొడతా. ఏ, మా అమ్మ నాన్న డబ్బున్న వాళ్ళు కాకూడదా? కావచ్చు, కానీ ఎలా కావచ్చు అని. అక్కడ నేను ఒక అర్ధరాత్రి పుట్టాను. మా నాన్న ఏ డ్రైవరో ఏ వర్కరో కావచ్చు, మా అమ్మ బాగా డబ్బున్నది కావచ్చు, వాళ్ళ పెళ్లి పెద్దవాళ్ళకి ఇష్టం లేకపోవచ్చు. ఇన్ని గొడవల మధ్య నేను పుట్టానన్నమాట. ఈ ప్రపంచంలో నాదే అర్థం కాని కథ అనుకుంటే అంతకంటే అర్థం కాకుండా ఉందే నీ కథ. ఊహ తెలియనప్పుడు జరిగింది అర్థమై అవనట్టుగానే ఉంటుంది. ఒక అర్ధరాత్రి పెద్ద ఖరీదైన కారు అక్కడి నుంచి బయలుదేరి మన బజార్ వచ్చిందంట. అప్పుడు ఇక్కడ 2-3 గుడిసెలే ఉండేవంట. ఆ కారులోంచి ఒక పెద్ద ఆయన దిగి గుడ్డ పీలికల మధ్య నన్ను చుట్టి, మన ఆంజనేయ స్వామి గుడి లేదు, అప్పుడు అక్కడ విగ్రహం కూడా ఉండేది కాదులే, ఆ స్వామి ముందు నన్ను పడేసి ఆయన కారులో వెళ్లిపోయారు. అప్పుడు చలి వర్షం అంటలే బాగా ఏడ్చానంట. ఇప్పుడైతే ఏడ్చేదని కాదనుకో, అప్పుడు చిన్నపిల్లని కదా అందుకే ఏడ్చుంటారు. అంతలో ఒక కుక్క నా మీద జాలిపడి నన్ను చంపబోయిందంట. అప్పుడు మన చంపు తాతలేడు, అదే గడ్డపొడు, ఆ కుక్కతో ఫైటింగ్ చేసి నన్ను కాపాడాడంట. ఇదిగో ఆ కుక్క పట్టుకున్న గుర్తు ఇప్పుడు ఉంది. ఇప్పుడు దీన్ని చూసి నేను నవ్వుకుంటాను. డబ్బున్న వాళ్ళ మధ్య జరిగిన అక్రమ సంబంధానికో, ధనానికి దరిద్రానికి మధ్య ఉన్న సంబంధానికో సాక్షిగా పుట్టినదాన్ని. నన్ను అడ్డు తప్పించుకోవడానికి వాళ్ళను పడేసుంటారు కదూ, వాళ్ళది న్యాయమేలే. అందుకని మా అమ్మా నాన్నలతో ఏదైనా చెప్పాలంటే ఇక్కడికొచ్చి అటువైపు తిరిగి, అమ్మా నాకు అది కావాలి, నాన్న నాకు ఇది కావాలి అని నాకు కావలసినన్నీ అడుగుతుంటాను. ఎటు తిరిగి వాళ్ళు ఇవ్వరనుకో. ఎందుకు ఏడుస్తావు? నువ్వు ఏడవటం కొడత. ఇదేంటి ఇలా నవ్వుతూ కూర్చుంటే కుదురుతుందా దాదా? ఎందుకు అలా అరుస్తావు? వాళ్ళు అరుస్తున్నారు మనం అరవాలంటే. నీకొకటి తెలుసా? ఏంటి? ఈ ఇల్లు చాలా రాశిగల ఇల్లు. నేను ఇక్కడికి వచ్చాక ఆ పిచ్చుక గూళ్ళని పిచ్చుకలు 3 చేతల పిల్లల్ని పెట్టి మళ్ళీ గుడ్ల మీద ఉన్నాయి. అటక మీద పిల్లి 6 చేతల పిల్లల్ని పెట్టి మళ్ళీ కడుపుతో ఉంది. పెరట్లో ఉన్న ఆవు కూడా సూడితో ఉంది. కానీ నువ్వు మాత్రం ఉత్తినే ఉన్నానంటావు కదా. అయితే లోపల శంకర్
ఇంత అరుపులు రావు బా. బయట ఏంటి చెప్పుడు? అదే ఈ రోజు మన బస్తీలో ముంతల పండగ, ముసలాళ్ళు కూడా జమా జమాగా ఉంటారు. ముసలాళ్ళే జమా జమాగా ఉంటే కుర్రకారు మనం ఇంకా జమా జమాగా ఉండాలి. చెప్పిన ఈనాడు ముసలోడు గుడికెళ్ళ రావంటే గుడికి వస్తాడు, పొలమెల్లరా అంటే అలిగి పోతాడు, కూడు తినరా అంటే నీడడుగుతాడు, కాదు వినరా అంటే కన్ను కొడతాడు.
తర్వాత ఈ నార్త్ వైపు బిల్డింగ్ పక్కన గుడిసెలు కూడా తీసేయాల్సి వస్తుంది. ఏంటి ఇక్కడ కొలతలు కొలుస్తున్నారు? ఈ స్లమ్ అంతా హ్యాండ్ ఓవర్ చేసుకుని లేఅవుట్ తీయడానికి వచ్చాం. ఎవడ్రా హ్యాండ్ ఓవర్ చేసుకునేది? అంత దమ్మ ఎవడుకుందిరా? రే మీ అమ్మ మొగుడుదంట్రా ఈ చోట. ఇలా కొలవడానికి వచ్చిన పెద్దోళ్ళు కొలిచి కప్పటానికి చోటే లేకుండా పోయారా? జరానా మీరు దొమ్మి చేస్తారని తెలుసు, అందుకే పోలీస్ ఫోర్స్ తో వచ్చాం. ఏవైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మా దగ్గర ఫైరింగ్ ఆర్డర్స్ ఉన్నాయి. మీ షూటింగ్ ఆర్డర్స్ కు భయపడే వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరురా. 5 నిమిషాల్లో మీ అడుగులు ఇక్కడి నుంచి కదలకపోయాయనుకో మీ ముండాల మీద మీ తలలుంటావు. జాగ్రత్త. ఇది ఉద్రేకంతో తెలుసుకునేది కాదు, దీని వెనక మిమ్మల్ని రెచ్చగొట్టే ఉద్దేశం ఎవరికి ఉంది అందుకే చెబుతున్నాను. నా మాట వినండి, మీరు ఉద్రేకపడి వాళ్ళు కాల్పులు కాల్చి అమాయకులు చనిపోయి ఈ బస్తీ అంతా శ్మశానం కాకముందే నేను వాళ్లతో ఒక్క నిమిషం మాట్లాడతాను. అంతవరకు ఆ ఒక్క నిమిషం మీరందరూ ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోండి. నేను పిలిచే వరకు ఎవరూ రావడానికి వీల్లేదు. శంకర్ నీకు చేతకాదని కాదు, మిమ్మల్ని అందరినీ బ్రతికించుకోవాలి. వెళ్ళండి, నా మాట విన ప్లీజ్. వెళ్ళండి. ఏమిటి ఈ స్థలాన్ని? మాజీ ముఖ్యమంత్రి మీసాల పోతురాజు గారు కొన్నారు, అందుకే హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి వచ్చాం. ఎవరమ్మారో ఎప్పుడు అమ్మారో తెలుసుకోవచ్చా? ఇది ఎవరమ్మారో మీకు అనవసరం, దీన్ని పోతురాజు గారు కొనడం జరిగింది. రాజశేఖరం గారు అమెరికా వెళుతూ తన స్నేహితుడికి అమ్ముకోవడానికి వీల్లేని పవర్ ఆఫ్ అటర్నీ మాత్రమే రాసిచ్చారు. అలాంటప్పుడు అధికారం లేకుండా ఆ స్నేహితుడు ఎలా అమ్మాడు, ఈ పోతురాజు ఎలా కొన్నాడు, దీని పూర్వాపరాలు తెలుసుకోకుండా మీరందరూ ఇక్కడికి ఎలా వచ్చారు? ఇలాంటి తప్పుడు పని చేసినందుకు సెక్షన్ 201 కింద అమ్మిన వాణ్ణి, 204 కింద కొన్నవాణ్ణి, 301 కింద మీ అందరినీ కూడా అరెస్ట్ చేయించవచ్చు. ఇప్పుడు మీరు చెప్పిన దానికి ఆధారం ఏంటి? ఇదిగో జనరల్ పవర్ ఆఫ్ అటర్నీ. ఇప్పటికైనా మీరు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే వాళ్ళ కాళ్ళు గడపలు దాటుతాయి, మీరు ఈ బస్తీ నుంచి బయటకు వెళ్ళలేరు. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? వాళ్ళు మీ పైన దౌర్జన్యం చేయడానికి వచ్చారనుకుంటున్నారు కదా? ఏ మీరు అదే పని చేయలేదా? మీరు దొంగలు కారా, రౌడీలు కారా, కిరాతకులు కారా? ఇప్పటి వరకు మిమ్మల్ని వాడుకున్న వాళ్లే మీరు ఎదురు తిరిగారని తెలియగానే మీ నామరూపాలు లేకుండా చేయాలని చూశారు. ఈ రోజు ఈ ఆపద తప్పినా రేపు మరొకటి రావచ్చు, ఇది ఇంతటితో ఆగదు. మీ బిడ్డల్ని బిడ్డల బిడ్డల్ని కూడా ఈ పరిస్థితి వెంటాడుతూనే ఉంది. ఏది ఏమైనా సరే ఇలా జరగడానికి వీల్లేదు. రేపు సూర్యాస్తమయంలోగా మీలో మార్పు రావాలి. ఒక్కొక్కరూ కనీసం ఒక్క మంచి పనైనా చెయ్యాలి. అలా చేయకపోతే అదిగో తిరవశ్రీ, అది పోసుకుని ఆత్మాహుతి చేసుకుంటారు. మీ మీద నమ్మకంతో మరోసారి చెబుతున్నాను, మీ మంచి చూసి చంద్రుడు ఉదయించాలి, లేదా నా చావు చూసి సూర్యుడు అస్తమించాలి. ఏమైనా మారుతారనుకున్నావా? ఒకవేళ వాళ్ళ కళ్ళ ముందు నువ్వు తగిలెట్టుకుని చచ్చిపోతే చుట్టూ కూర్చొని చలిబడ్డ కాసుకుంటారు అన్నట్టు ఈ రోజు నీకు అన్నం పెట్టే వద్దు రాదు కదూ, మంచి చేపల కూర ఉండేను రా అన్నం తిద్దు గారి. వాళ్ళు మారాకే నేను అన్నం తింటాను, అంతవరకు నేను పచ్చి మంచినీళ్ళు కూడా ఉంటాను. నువ్వు చెప్పినట్టుగానే పెళ్లి ఏర్పడలేని అద్దర కట్టేశాం, ఎక్కడెక్కడ ఉన్న బంధువులందరినీ తీసుకొచ్చేసాం, పెళ్లి కొడుకు రెడీ, అలా అమ్మా బాబు కూడా రెడీ, మంత్రాలతో పంతులు గారు కూడా రెడీ. ఈ నగల కోసమేగా పెళ్ళాప రామా. నేను తీసుకెళ్లిన నగలకు వడ్డీగా ఈ మంగళసూత్రాలు తెచ్చాను, కట్టు. మీ నగలు దొంగతనం చేసినందుకు నన్ను అరెస్ట్ చేయించండి, నాకు అభ్యంతరం లేదు. ఎందుకమ్మా?
ఆగిపోయిన పెళ్లి జరిగిపోయింది, పోయిన నగలు తిరిగి వచ్చాయి. పెళ్లి దొంగవే పెళ్లి పెద్దవయ్యావమ్మా. వాళ్ళని దీవించి అక్షంతలు వేయమ్మా. సార్, వీడి బాబిచ్చే డబ్బు కాసుపడి మేము ఈ అమ్మాయి మీద నింద వేసింది. మా సాక్ష్యాన్ని మేము ఈ కోర్టు ఈ అమ్మాయి వ్యభిచారాన్ని ముద్ర వేసింది సార్. ఇలాంటి సాక్షులు ఈ బోన్లో ఉన్నప్పుడు మేము ఎన్నో ఎన్నో చెప్పాం సార్. మీరు కూడా ఇలాంటి తీర్పులు ఎన్నో ఇచ్చారు సార్. అవును, మేము చదువుకోని వాళ్ళం, ఎదవలం, ఎక్కడ పుట్టామో తెలియని వాళ్ళం. ఈ ఆకలి కడుపు కోసం ఎన్నో పిచ్చి సాక్ష్యాలు చెప్పిన వాళ్ళం సార్. దయచేసి ఇక్కడ నుంచి అయినా మా బోటి వెధవల సాక్షుల ఆధారంగా తీర్పులు చెప్పకుండా మీ చదువులను దృష్టి పెట్టుకొని, నీటి నిజాయితీని దృష్టి పెట్టుకొని తీర్పులు చెప్పండి సార్. ఈ కేసుని పునరాలోచన దృక్పథంతో కోర్టు స్వీకరించి గిరిప్రసాద్ ను కస్టడీలోకి తీసుకోవాల్సిందిగా పోలీసు వారిని ఆదేశించడమే. చూడు పేదరాజు, నేను ఒకప్పుడు కాజేసిన నగలు చేసి ఆగిపోయిన పెళ్లి జరిపించి వస్తున్నాను. ఈ చేసేసి అక్షంతలు కూడా వేశాను. చూడు, పసుపు కూడా అలాగే ఉంది. పుట్టినప్పుడు చేయి పట్టుకుని నడిచే అమ్మ నాన్న లేరు కాబట్టి, ఆకలైనప్పుడు ఒక ముద్ద పెట్టే ఏ చెయ్యి లేదు కాబట్టి, నువ్వు చేసేది తప్పు అని చంప మీద కొట్టే నీలాంటి అన్నయ్య లేడు కాబట్టి, వేతాడితే గాని కడుపు నిండని అడవిలో జంతువులా మిగిలిపోయాను. ఈ రోజుతోటి నా బ్రతుకును మార్చుకుంటున్నాను. ఒక చెల్లి అన్నయ్యని అడిగినట్లు అడుగుతున్నాను, చావు పట్టుదలమాని లేచి అన్నం తిను. ఎక్కడి నుంచి వచ్చావో నువ్వెవరో మాకు తెలియదు, కానీ మేం మారటం కోసం నువ్వు చావటానికైనా సిద్ధపడ్డావు గనక మా పాత బతుకులు చంపుకొని మా తప్పు దిద్దుకొని వచ్చా. నేను అందరూ మారారు, మంచి చేశారు. ఈ మూర్ఖుడు ఇంకా ఇలాగే ఉన్నాడు, మంచి చేయలేదని ఆలోచిస్తున్నావా? నేను చేయాల్సిన మంచి ఒక్కటే, ఆ రాజశేఖరాన్ని ముక్కలు ముక్కలుగా నరకటం. వాడు నా చేతికి దొరికిన రోజు వాణ్ణి నరికి ఆ రక్తంతో తడిచిన కత్తి నీకు చూపిస్తాను. అది నేను చెయ్యగలననే నమ్మకం నీకుంటే దీన్ని తిను, తిను, దీన్ని తిని నువ్వు బతకాలి. నాలాంటి వాళ్ళు చెడుదారి పట్టకుండా చాలా మందిని కాపాడాలి. శంకర్, రాజశేఖరాన్ని చంపడమే మంచి పని అని నువ్వు అనుకుంటే వారం రోజుల తర్వాత అతన్ని నేనే నీకు అప్పగిస్తాను. అతన్ని చంపాలని మండిపోతున్న నీ గుండెలో నుంచి నీ మాస్టర్ని బ్రతికించుకోవాలనే ఆలోచన వచ్చింది చూడు, అది చాలు. ఆ మార్పు చాలు. పేదరాజు, నువ్వు అనుకుంది అయిపోయింది కదా, ఈ గంజి తాగు. కిరాతకుడు వాల్మీకిగా మారిన చరిత్ర తిరిగొచ్చిందా? కటిక గుండెలను చీల్చుకొని కరుణ పొంగి పొరలిందా? మంచి మార్పుకే శ్రీకారం, ఇది మమతల గుడికే ప్రాకారం. మంచి మార్పుకే శ్రీకారం, ఇది మమతల గుడికే ప్రాకారం. దానవ శక్తుల మెడలో మెరిసెను మానవతా మణిహారం. మంచి మార్పుకే శ్రీకారం, ఇది మమతల గుడికే ప్రాకారం. Thank you.
చూపులు చల్లగా అల్లుతున్నాయి. మంచి మార్పుకే శ్రీకారం, ఇది మమతల గుడికే ప్రాకారం. మంచి మనసులు తోడుగా ఉంటే ప్రతి మనిషి ఒక మహారాజు. ఆత్మబలంతో సాగిన వాడే అజేయుడవుతాడు, నిజాయితీకై నిలిచిన వాడే విజేతావుతాడు, విజేతావుతాడు, విజేతావుతాడు. ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణువే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం గురుః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం సత్యమిదువరేణ్యం, భర్గో దేవస్య ధీమహే ధియో యో నః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతిః. అరేవా సావంటే గిట్లుండాలి, రోగం లేదు, రొస్తు లేదు, చీప్ల పోయిండు, నువ్వలా పోతావు, నిన్ను విడిచిపెట్టలేదు నాను. కంగ్రాచ్యులేషన్స్. ఒక స్నేహితుడిగా నిన్ను ఎలా అభినందించాలో నాకు అర్థం కావడం లేదురా. నా గుర్తు దాచడం కోసం ఇక ఇలాంటి నాటకాలు ఆడవలసిన అవసరం లేదు. మనం అనుకున్న ప్రకారం ఈ రోజుతో 100 రోజులు పూర్తి అయిపోయాయి. ఆ బస్తీ జనం గూండాలు రౌడీలు వాళ్లలో మార్పు తీసుకొచ్చి వాళ్ళని గెలవాలన్న కక్షతో అక్కడికి వెళ్ళారు. వాళ్లలో మార్పు తీసుకొచ్చి మనుషుల్ని చేశారు, కానీ వాళ్ల మనసుల ముందు మాత్రం ఓడిపోయి వచ్చాను. ఎవరు బాబు నువ్వు? అచ్చం మన రాజశేఖర్ అన్నయ్యలా లేడు? బిజినెస్ పని మీద అమెరికా వెళ్లి రాజశేఖరం గారితో చర్చిస్తున్నప్పుడు ఆయన గుండెపోటుతో మరణించారు. అలాంటి మహామనిషికి అమెరికాలో దహన సంస్కారం చేయటానికి మాకు చేతులు రాలేదు. అలాంటి రాజహంసని ఇలాంటి కొంగతో పోలుస్తారేంటమ్మా? ఇక మీరెవ్వరూ ఒక్క మాట కూడా మాట్లాడాలి. ఎరా, 100 రోజులు నీ అధికారానికి వదిలి వెళ్ళిందన్న ఆస్తిని నువ్వు సొంతం చేసుకోవడం కోసం నేను చనిపోయినట్లు ఈ 10 రోజుల పెద్దదనం చేస్తున్నావు, అవునా? నువ్వు చచ్చిపోయాడనంత మాత్రాన పోతాననుకున్నావా? నీ కట్టుకథలు అందరూ నమ్ముతారనుకున్నావా? రే, నాకు చట్టం తెలుసు, శాసనం తెలుసు. ఇలాంటి నమ్మక ద్రోహులు గోతులు తవ్వితే ఆ గోతుల్లో మిమ్మల్నే ఎలా పూడ్చిపెట్టాలో కూడా నాకు బాగా తెలుసు. అబ్బాల్, నేను మీకు ఇచ్చింది 100 రోజులకు పవర్ ఫెటర్ని మాత్రం. దాని ఈక్షణమే రద్దు చేయించి మిమ్మల్ని అందరినీ మెడబెట్టి బయటకెట్టిస్తే ఎవరు అడ్డు వస్తారో చూడండి. మిస్టర్ రాజశేఖర్, ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ గా ఉన్న నన్ను తీసుకొచ్చి ఈ బంగారపు గోళ్ల మధ్య ఎరికించాం, మీ ఆస్తి అప్పగించాం. ఈ ఆస్తి లేనప్పుడు దాన్ని నేను పిశాచి అనుకున్నాను, వద్దు అనుకున్నాను, నీచంగా తిట్టాను. డబ్బులోకి వచ్చాక పరిస్థితులు, పరిసరాలు, హోదా, ఆనందం ఇవన్నీ నన్ను డబ్బు లేకుండా బ్రతకలేని పిచ్చివాణి చేశాయి.
జూలో ఉంచిన పెద్ద పులి ఆ జూలోనే బ్రతకలదు గాని మళ్లీ అడవిలోకి వెళ్లి వెనకటి మృగాల మధ్య బ్రతకలేదు. ఎలాగూ ఈ ఆస్తి వద్దని పాకంలోకి వెళ్లిపోయావు కాబట్టి పేదవాడిగా నువ్వు అక్కడే బతుకు, నేను పెద్దవాడిగా ఇక్కడే ఉండిపోతాను. ఇప్పుడు నువ్వు నన్ను ఏమి చేయలేనంత కట్టుదిట్టమైన ఏర్పడుతున్నావు. మహామహా సామ్రాజ్యాలే కూలిపోయిన ఈ భారతదేశంలో నీ ఆస్తిని నేను దక్కించుకోవడానికి 5 నిమిషాలు చాలు రాజశేఖర్. నీ స్నేహితుడిగా నేను నీకు చేయగలిగిన సహాయం ఒకటే, నిన్ను ప్రాణాలతో బయటికి పంపడం. పెద్దరాజు కాదంట కదా, ఆ పెద్దింట్లో ఉండే రాజశేఖరు అనే పెద్దరాజు అంట కదా. నిజమా? గురి తప్పింది. నువ్వు రాజశేఖరు అన్నాక ఒక్క క్షణం బ్రతకడానికి వీల్లేదు. కానీ ఈ గుణపొన్ని గుండెల్ని చీల్చే ముందు మా మధ్య ఇన్నాళ్ళు బ్రతికి ఈ బస్తీకి సంస్కారం నేర్పిన నువ్వు రాజశేఖరం అయితే ఈ దారుణాలు చేసంటానికి వీల్లేదు. అందుకే ఈ గుణపం గురి తప్పింది. ఈ దారుణాలు మీరు చేస్తుంటే అన్ని అంతస్తులు దిగి మాతో పాటు ఈ మురికిలో ఉండాల్సిన అవసరం లేదు. మీ డైనింగ్ టేబుల్లో అన్ని రకాలైన వంటలున్నప్పుడు మాతో పాటు పస్తులుండాల్సిన అవసరం లేదు. మీ మీద కసిగా ఉన్నామని మీ మాట వినమని తెలిసి కూడా మాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. నేనిప్పుడు వీళ్ళందరి తరఫున చెప్తున్నాను, ఈ చోటు మీది, మీరు దీంట్లో ఏం కట్టాలనుకున్నారో కట్టుకోండి, మీ అంతా కూలీలుగా పనిచేస్తాం. మాకు పొద్దున్నే తెలిసింది, ఆ గోకుడు పోతరాజు గారు గుడిసెల మల్లేశ్ గారు కలిసి ఈ దారుణాలను చేయించారట. పేదరాజు నువ్వు చాలా మంచి రాజు. ఏమోనమ్మా, మంచి ఏమిటో చెడేమిటో, మిత్రులు ఎవరు శత్రువులు ఎవరు నాకేమీ తెలియదండి. వీళ్ళైనా వీళ్ళందరైనా నన్ను సరిగ్గా అర్థం చేసుకున్నారు. ఈ పేదరాజుని మళ్ళీ మహారాజుని చేసినప్పుడే మాకు తృప్తి. మిమ్మల్ని తిట్టి అర్థం లేకుండా చేసుకున్న మా సంస్కారానికి ఏం చేయాలో ఆలోచించాను. వాడి పాచిక వాడికి ఎదురు పడేలా చేస్తాను. ఇన్నాళ్ళు మేము చెడు చేస్తుంటే మంచి ఎలా చేయాలో నేర్పారు. ఒక మంచి పని చేయడం కోసం తిరిగి 24 గంటలు మేం చెడుగా మారాలి. ఆ విశ్వం గాడి పని జరానా పోయినా సరే మీరు చెడుగా మారడానికి వీల్లేదు. లేదు గురుగారు, మేము మారాలి. మారాలి అవును, మారడానికి వీల్లేదు. మీరెవరూ గొడవపడకండి, నేను గిలిగిచ్చుకాయ వేస్తాను. ఎరుపు పడితేనేమో పేదరాజు చెప్పినట్టు తీరు వినాలి, పచ్చ పడితేనేమో మీరు చెప్పినట్టు పేదరాజు వింటారు. గిలి గిలి గిరిచం గిలాలి గిరిచం గెలుపో గెలుపో చూద్దా. అచ్చా ఏ పేదరాజు ఓడిపోయాడు. అచ్చా ఏమిటి నువ్వు చెప్పేది? రాజశేఖర్ అనే పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అమెరికాలో చనిపోయినట్టు, ఆయన స్నేహితుడు ఆయనకి ఇక్కడ ఉత్తర క్రియలు జరిపినట్టు నీకు తెలుసా? తెలుసు. ఆయన చనిపోయింది అమెరికాలో కాదు సార్, ఇక్కడ ఆయన్ని హత్య చేశారు. హత్య చేశారా? ఎవరు? ఆ హత్య చేసింది నేను, రాజశేఖర్ అని నేనే చంపాను. రాజశేఖర్ ఎందుకు హత్య చేశావు? ఇంతవరకు దాచింది ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? అసలు నీకు ఆయనకున్న విరోధం ఏమిటి? ఆయనకు నాకు మధ్య ఏ గొడవలు లేవు. ఆయనకి విశ్వనాథం గారికి ఆస్తికి సంబంధించిన ఏవో గొడవలున్నాయి. రాజశేఖరం తన ఆస్తిని విశ్వనాథం గారికి ఇచ్చి ఎక్కడికో వెళ్లిపోయాడు. తిరిగి వస్తే తన ఆస్తిని అడుగుతాడేమో అన్న భయంతో రాజశేఖరాన్ని చంపమని విశ్వనాథం గారు నాకు 50,000 ఇచ్చారు, అందుకే వాణ్ణి చంపాను. ఇదిగో ఈ కత్తితోనే వాడి తల నరికాను. రాజశేఖరం గారిని హత్య చేసిన నేరానికి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. నేను హత్య చేశాను. మీరేం మాట్లాడదు, పదన పోలీస్ స్టేషన్. రాజశేఖరం బతికే ఉన్నాడని పోలీసుకి నేను చెప్పేస్తాను. రాజశేఖరం బతికి ఉన్నాడని పోలీసులకు చెప్తావు? అంటే మేమంతా ధమాక లేని వాళ్ళు అన్నట్టు, ఇందుకేనా బెయిల్ మీద నిన్ను జైల్లోకి బయటకు తీసుకొచ్చింది? ఇప్పుడు ఆ రాజశేఖరం బతుకున్నాడని చెప్తే మళ్ళీ ఆస్తంత పోదు. లేకపోతే రాజశేఖర్ సావుకు నేనే కారణం అని నన్ను ఉరిచేస్తారయ్యా. గట్లెట్లా చెప్తావయ్యా? నువ్వైతే బుట్ట లోపలున్న పాము అయితే పుస్త కొట్టాలంటే బయటకు రావాలి, ఇన్ఫర్మేషన్ చెప్పాలంటే నువ్వు బయటకు పోవాలి, ఇంకెట్లా పోతావు? అన్నయ్య రేపొద్దున మీరెళ్ళి ఆ స్థలం స్వాధీనం చేసుకోండి, ఈ పిచ్చి అయిన సంగతి నాకు వదిలేయండి. నాను లేదు టాకు లేదు, నువ్వు పద. ఇంకేంది కేల్కట్టాం,
ఒక్కసారి నేను చెప్పింది నువ్వు వినాలి. నేను కూకోమంటే కూకోవాలి, ఏం చెప్తే అది చెయ్యాలి. అంతకు మించి ఎక్కువ మాట్లాడావు. మాట్లాడతాను, మాట్లాడతాను. చూసినమంటే దీని తల్లి పాలిటిక్స్ లోనే సెంటిమెంట్ లేదనుకున్నా, ఫ్యామిలీస్ లో కూడా కనిపి. వాడెట్టాగో మన మాట. ఈ రోజు కాకపోతే రేపైనా చెప్పేస్తాడు. ఇది తీసుకెళ్లి వాడికిస్తే ప్రశాంతంగా పోతాడు. ఏమిటి, ఆయన్ని చంపేస్తావా? వద్దురా, వద్దు. మర్యాదగా విషమిస్తే విధవగానన్నా బతుకుతావు, లేదా నీ మొగుడు కంటే ముందు నువ్వు పుణ్యస్త్రీగా చస్తావు. నాకు తల్లి లేదు, తండ్రి లేదు, డబ్బు కావాలి. నువ్విస్తేనే వాడు తాగుతాడు. తీసుకో. ఏమిటి ఈ పాలు తాగు, ఇంతకంటే విషయం ఇవ్వకూడదు. మనకి డబ్బు వద్దు, వదవద్దు. మన ఇంటికి మనం వెళ్ళిపోదాం పదయ్యా. వస్తులున్నా పర్వాలేదు పదయ్యా, వెళ్దాం పదయ్యా. వాడు మన కొడుకు కాదయ్యా, వాడు మనల్ని చంపేస్తాడు. పదా పేదరాజు, నువ్వు జమీందారువని నాకు ముందే ఎందుకు చెప్పలేదు? నిన్ను 2 సార్లు కొట్టాను. బాబు గారు, ఈ టీ తాగండి. అరే అయ్యగారికి టీ సత్తు గ్లాస్ ఇస్తామంటారా? ఇది తీసుకోండి బాబు గారు. అండాలి బాబు గారు, ఇది ఒక దిండు పెట్టు. అరే దుప్పట్లు మర్చిపోయాను రా. అరే పదరా, పద. బాబు నన్ను క్షమించండి. ఒకసారి మీరు పడుకోవడానికి చోట ఇవ్వకుండా నెట్టేశాను బాబు. చదవకు పేదరాజు, నేను మిమ్మల్ని ముట్టుకోవచ్చా? ఆహా వద్దు, భయం వేస్తుంది. ఏమిటా మాటలు రాణి? ఏమిటి అతి మర్యాదలు? అప్పుడు నన్ను ఎలా చూశారో ఇప్పుడు అలాగే చూడండి. అప్పుడు మాట వరుసకి పేదరాజుని, ఇప్పుడు నిజంగానే పేదరాజుని. సార్, అంత ఆస్తి పోయినా ఇంత హాయిగా ఎలా నవ్వగలుగుతున్నారు? నా ఆస్తి ఎవరిని అన్యాయం చేసి సంపాదించింది కాదు, అందుకని అది ఎక్కడికి వెళ్ళినా తిరిగి నా దగ్గరికే వస్తుంది. ఒరే నన్ను క్షమించమని అడగటానికి రాదు, నేను సాగుబోయే ముందు ఓడిపోయానని నీ ముందు ఒప్పుకోవడానికి వచ్చాను. విశ్వం, నాలాంటి డబ్బున వాడు స్వార్థపరుడైతే తప్పులేదు, కానీ పేదరికాన్ని గురించి, నీతి నియమాల గురించి, సమాజాన్ని గురించి ప్రతినిధిగా మాట్లాడే నీలాంటి వాడు ఓసర వెళ్ళిలా రంగులు మార్చితే నడిపే నాయకుడి మీద ప్రజలకు నమ్మకం పోతుంది. నేను చేసిన తెలివి తక్కువ పని వల్ల ఈ బస్తీని ఆక్రమించుకోవడానికి వాళ్ళు పెద్ద ఎత్తున పథకాలు వేస్తున్నారు. ఇక్కడ అందరినీ చంపేసి ఈ రాత్రికి రాత్రి అందరినీ ఎక్కడికైనా పంపించి. అవసరం లేదు, ఒకప్పుడు ఈ బస్తీని ఖాళీ చేయించడం నా ధ్యేయం, ఇప్పుడు కాపాడడం నా ధర్మం. నా ప్రాణాలు పోయినా సరే కాపాడుతా. ఇదిగో మీ అందరికీ ఒక గంట టైం ఇస్తున్నాను, ఆ గంటలోగా ఇల్లన్నీ ఖాళీ చేసి వెళ్ళిపోండి. విన్నారు కదా, మా గీకుడు సారు జర్రంత మనసున్నాడు గనక ఆ టైం అయినా ఇచ్చిండు. మీ దారిలో మేమున్నప్పుడు ఏం జరిగిందో చూశారు, ఇప్పుడు మా దారిలోకి మీరొస్తే ఏం జరగబోతుందో చూస్తాను. ఏయ్, ఈ జాగానికి కోట్లు పోసుకున్నది ఈ గుడిసెలు కిరాయికిచ్చడెందుకు కాదు, ఈడ పిల్లాట లేపేటందుకు. నోర్మొయ్యుకుంటే వెధవా, ఇక్కడ కట్టేది ఫ్లాట్స్ కాదురా, మీ సమాధులు. గుడిసెలు వేసి బ్రతికిన మీరు
ఇప్పుడు ఆ గుడిసెల దగ్గరికే చావడానికి పని కట్టుకొచ్చారా? గుడిసెల బెదవలారా? మీలాంటి బెదవలు ఉంటారని దేవలోక నుంచి దేవుడు లాంటి మనిషి వచ్చి ఈ స్థలం మాకిచ్చాడు. ఎవడో ఆ దేవలోక నుంచి దిగొచ్చిన గాడ్ ఫాదర్. కోటీశ్వరుడిగా మాయమైన రాజశేఖర్ కూలీల మధ్య నుంచి పుట్టుకొచ్చాడని ఆశ్చర్యంగా ఉందా? నేను బ్రతికుండగా మీరు ఇక్కడ ఒక్క ఇంటి గోడను కూడా పడగొట్టలేదు. అయితే మేమే బ్యాంగిల్స్ తొడుకునుకున్నాం అన్నట్టు. నువ్వేందుమయా అసెంబ్లీ అనుకున్నావు? సపోర్ట్ చేయకుండా గీకుడుకున్నావు. డైరెక్ట్ సంజయ్, అరగంట ఇళ్ళని నేలమట్టం అయిపోవడరా. మన ప్రాణాలు పోయినా పర్వాలేదు, ఇక్కడ ఒక గుడిసె కూడా కోరడానికి వీల్లేదు. అయితే ఇంకేంది, వారు డిక్లేర్ రండ్రా. మన మొదట అరెస్ట్ అయితే thank you.
మిస్టర్, ఏమిటి భారం? ఇద్దరు మనుషుల్ని దారుణంగా చంపే నేరానికి మిమ్మల్ని ఇద్దరిని అరెస్ట్ చేస్తున్నాను. మేము తచ్చిపోలే, బయట ఉంటే మంది మమ్మల్ని కొట్టి చంపుతారని మీరెట్లయినా వస్తారు కదా అని ముక్కు మూసుకుని ఇంట్లో పడుకున్నాం. అరెస్ట్ చేయండి. అరెస్ట్ చేయగా ఎలక్షన్ వస్తున్నాయి. ఎలక్షన్ కనుక అరెస్ట్ కావాలి. సింపతి పెరుగుద్ది. మీరు కానివ్వండి సార్. రే మంచి మార్పుకే శ్రీకారం, ఇది మమతల గుడికే ప్రాకారం. మంచి మార్పుకే శ్రీకారం, ఇది మమతల గుడికే ప్రాకారం. దానవ శక్తుల మెడలో మెరిసెను మానవత మణిహారం. మంచి మార్పుకే శ్రీకారం, ఇది మమతల గుడికే ప్రాకారం. చంద్రరేఖ పులగ జిమ్మే చూపులు చల్లగా అల్లుకున్నాయి.